లలితా సహస్రంలో అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తున్నటువంటి వశిన్యాది దేవతలు కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధశ భండాసుర శూన్యక అని పిలుస్తారు. అంటే నిన్నటి రోజున తల్లి మహాపాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టింది. ఆ మహాపాశుపతాస్త్రము చేత కేవలముగా భండాసురుడు తప్ప మిగిలినటువంటి భండాసురుని యొక్క సైన్యమంతా నశించిపోయింది. ఇంకా మిగిలిన వాడు భండుడొక్కడే మిగిలాడు. ఈ భండాసురుణ్ణి ఒక్కడిని అమ్మవారు మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కామేశ్వరాస్త్రము చేత ఆ భండాసురుడు కూడా నిర్జింపబడ్డాడు. అంటే ఆయన కూడా మరణించాడు. ఆయన పాలించేటటువంటి నగరానికి శూన్యక నగరము అని పేరు. భండుడు కూడా మరణించాడు కాబట్టి ఇప్పుడు ఆ శూన్యక నగరము కేవలముగా శత్రు సైన్యము లేనిదై మిగిలిపోయింది. అంటే ఈ నామంతో అమ్మవారు విజయం సాధించింది. భండాసురుడి మీద జరిగినటువంటి యుద్ధంలో దేవతలందరూ తల్లి ఆవిర్భవించాలి అని ఎందుకు కోరుకున్నారో, దీని కొరకు దేవతలందరూ ప్రార్థన చేశారో, ఋషులు ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనల యొక్క ఫలితము చేకూరినటువంటి రోజు ఇవాల్టి రోజు. అనగా తల్లి భండాసురుణ్ణి వధించింది కాబట్టి దేవతల యొక్క పీడ అక్కడతో వదిలిపోయింది. ఇది బాహ్యమునందు కథ. ఆంతరమునందు ఇది చాలా గొప్ప ఘట్టమై ఉండాలి. ఎందుకంటే భండాసుర వధ బాహ్యమునందు ఎంత గొప్పదో, ఆంతరమునందు కూడా భండాసుర వధ అంత గొప్పది అయి ఉండాలి కదండి. భండా కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, భక్తిభావము చేత సాధన చేసిన నయితి 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 అంటూ జ్ఞానమార్గంలో సాధన చేసిన చిట్ట చివరికి ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయినటువంటి మహాపురుషుడైన వాడెవరుంటాడో ఆయన యొక్క స్థితిని సూచించేటటువంటి నామం ఇది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సనాతన ధర్మం అనేటటువంటి దాని యందు చెప్పబడినటువంటి మోక్ష సిద్ధాంతం ఏదుందో ఆ మోక్ష సిద్ధాంతమును నిరూపించినటువంటి మహాపురుషులందరూ ఈ నామంలోకి వచ్చేస్తారు. ఎందుకని అంటే ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క విశ్వాసం మోక్షం గురించి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. సనాతన ధర్మం మోక్షం గురించి చెప్పినటువంటి మాట ఎంత సత్యమో ఎంత పరమ అనుభవైక వేద్యమై ఉంటుందో మీకు ఈ నామం వల్ల తెలుస్తుంది. మోక్షం పొందడము అంటే ఈ శరీరమును విడిచిపెట్టేసి మోక్షం పొందడము అన్నది ఉండదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తేనే మోక్షం వస్తుంది అని అనుకోకండి. జ్ఞానము కలిగిన తరువాత నేను జీవుడను కాను, లోపల ఉండి తెలుసుకుంటున్న వస్తువు ఏదుందో అది ఈశ్వరుడు, అది నేను, అనగా ఈశ్వరుడను నేను. ఈ భావన యందు నిలబడిపోగలిగితే, ఈ అనుభవమునందు స్థిరపడిపోతే ఒక వ్యక్తి, అప్పుడు ఆయన తనంత తానుగా ఈ శరీరం రాలిపోయేంత వరకు ఆ శరీరంలో ఉంటాడు. తప్ప ఆయనకి శరీరం మీద ప్రేమ కానీ శరీరం మీద మమకారం కానీ ఆయనకేముండవు. ఇది ఎప్పుడు పడిపోతుంది అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకని అంటే తనంత తానుగా చంపడు దీన్ని. ఇది తనంత తాను పడిపోతుంది. ఇది పడిపోతే తాను తానుగా స్వేచ్ఛగా అంతటా నిండిపోయినటువంటి ఆత్మ అయిపోతాడు. కాబట్టి ఈ శరీరమునందు ఉండడానికి ఇచ్చగించడు జ్ఞాని. ఈ శరీరమే నేను అనుకుని ఇది పడిపోతుందేమో అనేటటువంటి బెంగతో బతుకుతుంటాడు అజ్ఞాని. ఇవి రెండు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. సాధన చెయ్యగా 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 కట్టకడపటి స్థితి ఏది అంటే అంత నిర్భయత్వంతో ఆత్మ తానైపోయి సమాధి యందు ఆ ఆత్మ తానుగా నిలబడిపోయి ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. ఇలా ఉండగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతే ఆయనకి ఇంకా జీవ సంబంధమే ఉండదు. ఆయన కేవలము పరమాత్మయై ఉంటాడు. ఆయన నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ మాటయే సత్యం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆయన సత్యము పలుకుట కాదు. అటువంటి యోగి ఆయన సత్యం పలకడం. సత్యం పలకడంటే అసత్యాలు పలుకుతాడని కాదు నా ఉద్దేశ్యం. ఆయన ఏది అంటాడో అదే సత్యం అవుతుంది. ఉదాహరణకి చాలా అల్పాయుర్దాయంతో వెళ్ళిపోవలసినటువంటి ఒక వ్యక్తి అటువంటి యోగి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడనుకోండి, అసలు అటువంటి యోగులు నోరు విప్పి ఆశీర్వచనం అవి ఏముండవు. అంతటా బ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ శరీరానికి ఖేదం వస్తేనే వాళ్ళు పట్టించుకోరు.
ఆయన అకస్మాత్తుగా ఒకనాడు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, అంతే, వెంటనే అతనికి ఉన్నటువంటి మృత్యుదోషం పోయి అతను దీర్ఘాయుష్మంతుడైపోతాడు. ఎందుకైపోతాడు అంటే అతను పలికినది సత్యం అవుతుంది, సత్యం అతను పలకడం కాదు. ఈ స్థితికి సనాతన ధర్మంలో మహాపురుషులైన వాళ్ళు అమ్మవారి అనుగ్రహంతో ఎదిగారు, ఆ స్థితిని పొందారు. అసలు సత్యమేదో వాళ్ళకి భాషించింది. ఇటువంటి మహాపురుషులైన వారు ఉన్నారే, వారు రామకృష్ణ పరమహంస, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అలాగే ఒక భగవాన్ రమణుడు, అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు, వీళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళిన మహాపురుషులే. మీకు నేను ఒక్క మాట చెప్తాను, రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే, నా సొంత మాట కాదది, నా సొంత మాట చెప్పడానికి ఆ అనుభవం ఉన్నవాడు కదా ఆ మాట చెప్పగలిగి ఉంటాడు. అజ్ఞానికి జ్ఞానికి ఎంత తేడాతో ఉంటుంది అంటే, అజ్ఞాని బియ్యం కొనుక్కుని కూలివాడి వీపు మీద బియ్యం బస్తా పెట్టి ఇంటికి తీసుకెడుతున్నటువంటి వాడు ఎలా ఉంటాడో అలా అజ్ఞాని ఉంటాడు. బియ్యం బస్తాని కూలికి మోసుకెళ్తున్నవాడు ఎలా ఉంటాడో అలా జ్ఞాని ఉంటాడు. అంటే బియ్యం బస్తాని కూలివాడు పట్టుకెడుతున్నాడు అనుకోండి, అతనికి ఎంత ఎలా ఉంటుందంటే, ఇక్కడేనా అండి ఇల్లు, ఇక్కడేనా అండి ఇల్లు అని అడుగుతుంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ బస్తాన్ని బరువు దింపేసుకుందామా అని చూస్తాడు. యజమానికి ఎలా ఉంటుందంటే, తను మొయ్యకపోయినా అందులోంచి ఎక్కడన్నా నాలుగు గింజలు కారిపోతాయేమో, కన్న ఉందేమో అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మోసేటటువంటి వాడు ఎప్పుడు వదిలేద్దామని చూస్తుంటాడు, మొయ్యని వాడు తానే మోస్తున్నానన్న లక్ష్యంతో ఉంటాడు. ఈ స్థాయికి చేరిపోతే వాళ్ళు మహాపురుషులయ్యి ఉంటారు. వాళ్ళు శరీరం పడిపోతోంది అని వాళ్ళకు ఉండదు. అందుకే మీరు చూడండి, ఇది చెప్తుంది కాబట్టే కొబ్బరి బొండానికి మనం అంత గొప్ప స్థాయినిస్తాం. కొబ్బరి బొండం లోపల ఉన్నటువంటి కొబ్బరి ఎప్పుడు కురిడి అయిపోయి పెంకును వదిలిపెట్టేసిందో ఎవ్వరికీ తెలియదు. వదిలిపెట్టేసిన తర్వాత అది ఏమైపోతుందంటే ఆ లోపలే ఉంటుంది. కానీ పెంకుకి కానీ కొబ్బరి బొండానికి కానీ కొబ్బరి కురిడికి కానీ ఏ సంబంధమూ ఉండదు. అది అందులోని గుడుగుడుగుడుగుడులాడుతూ విడిపోయి ఉంటుంది. ఈ విడిపోయి ఉన్నటువంటి కురిడి మీరు కొబ్బరికాయని పెంకుని పగలగొట్టిన తర్వాత గుండ్రంగాని బయటకు వస్తుంది, దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కురిడి మనం సాధారణంగా తినడం అన్న ప్రయత్నం చేయరు. కురిడి అయిపోతే కొబ్బరికాయ కురిడి అయిపోయిందండి అని పొంగిపోతారు. ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కురిడి వస్తే, కాబట్టి అది పూర్ణ ఫలం. మనిషి యొక్క పొందవలసినటువంటి స్థితిని మనకి సూచిస్తుంది. కూలివాడు శరీరాన్ని మోసినట్టు మోస్తూ ఉంటాడు ఆ జ్ఞాని. ఇది ఎప్పుడు పడిపోతుందా అని చూస్తుంటాడు, తనంత తాను పడిపోవడాన్ని ఎదురు చూస్తుంటాడు, తప్ప చంపడం. అది పడిపోవాలి. మనం అది పడిపోతుందేమో అని బెంగ పెట్టుకుని మనం ఉంటాం, ఇంతే తేడా. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కలిగి అమ్మవారి యొక్క పూర్ణమైన కారుణ్యము కలుగుతుందో అప్పుడు లోపల ఉన్నటువంటి జీవభ్రాంతి పోతుందంటే, ఒక్కసారి పోతుందండి. ఎంత గమ్మత్తుగా పోతుందంటే, అది మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. దేంటి, బాగా చీకట్లో రైలు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఏ 2 గంటలకి 3 గంటలకి మధ్య స్టేషన్లో దిగవలసిన వాళ్ళు ఉంటారు రాత్రి. వాళ్ళకి ఆ చీకట్లో వెళుతున్నప్పుడు వాళ్ళ స్టేషన్ వచ్చిందా రాలేదా అని కనిపెట్టడం కష్టం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, టీటీనో లేకపోతే ఏ కాఫీ అమ్మేవాడినో ఎవరినో, బాబు ఆ వీళ్ళు దిగవలసిన ఊరేదో ఉందనుకోండి, పోనీ కాకినాడే అనుకోండి, కాకి వచ్చే స్టేషన్ ఏంటని అడుగుతారు. వచ్చే స్టేషన్ కాకినాడ అండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పెట్లు అవన్నీ పట్టుకుని గబగబా డోర్ దగ్గరికి వచ్చేస్తారు. అరే మన ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చింది ఈ రైలు మనం దిగిపోవడం ఏమిటి, దీనికి దిగిపోవడానికి తొందరపడిపోవడం ఏమిటి అన్న భావన ఏమైనా ఉంటుందా? దిగిపోవడమే ప్రధానంగా ఉంటుంది. తలుపు తెరిచేసుకుని సామానంతా రెడీగా పెట్టేసుకుంటారు. ఇప్పుడు అంతా సిద్ధంగా పెట్టేసుకున్న తర్వాత కాకినాడ స్టేషను అన్నారు అనుకోండి, అనగానే గబగబా మన సామానంతా అందులోంచి దింపేసుకుని, ఇప్పుడు ఆ రైలు ఉందో వెళుతోందో ఇంకొంచెం సేపు ఉంటుందో ఇవేవి మనకు పట్టవు. మన పెట్లు పట్టుకుని ఆ రైలు అక్కడే నిలబడున్నా మనం బయటికి వెళ్ళిపోతాం. జ్ఞాని తను లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఇందులో ఉండి సాధన చేస్తాడు. ఇందులో ఉంటే తప్ప ఆ సాధన చేయడం కుదరదు. ఇందులో లేరనుకోండి ఇంకా ఎందులో ఉన్నా మీరు సాధన చేయలేరు. అదే గమ్మత్తు.
ఒక కుక్కలో ఉన్నారనుకోండి ఆ సాధన కుదరదు, ఒక పందిలో ఉన్నారనుకోండి ఆ సాధన కుదరదు, ఇందులో ఉన్నారనుకోండి ఆ సత్యం తెలుస్తుంది. ఈ సత్యం తెలిసేంత వరకు, ఆ సత్యమునందు అనుభవంలోకి వచ్చేంత వరకు ఇందులో ఉండి సాధన చేస్తాడు. ఆ సత్యం తెలిసిపోయిన తర్వాత ఇందులో ఉన్న ఆయనకేం సంబంధం ఉండదు. రైలు దిగిపోయిన వాడు రైలు వెళ్ళిపోతున్నా దాని గురించి ఎలా పట్టించుకోడో, ఇది పడిపోతోందని తెలుసున్నా కూడా దీన్ని సాక్షిగా చూస్తుంటాడు. ఇప్పుడు తన పెట్టి లేదు, తన సంచి లేదు, తన రుమాలు లేదు, ఏం లేదు, రైలు వెళ్ళిపోతోంది అంతే, తనకేం సంబంధం లేదు. వెళ్ళిపోతోంది రైలు, ఇప్పుడేం దాని గురించి బెంగెట్టుకోడు, వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అంతే. తన తాను కూర్చున్న కుర్చీలో ఎవరో కూర్చున్నారు, తానేం దాని గురించి బెంగపెట్టుకోడు. ఇంతకుముందు తాను తండ్రి, ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది కాబట్టి తన కొడుకుల్లోనే పెద్ద కొడుకు ఆ స్థానంలోకి వచ్చేసాడు. వచ్చేసాడంటే ఇప్పుడు తండ్రి లేని లోటుని పెద్ద కొడుకు భర్తీ చేస్తాడు. భర్తీ చేసి తండ్రి నిర్వర్తించవలసిన బాధ్యతలను పెద్ద కొడుకు నిర్వర్తించేస్తాడు. ఏమీ దాని గురించి బాధ ఉండదు. రైలు దిగిపోతున్న ప్రయాణికుడిలా శరీరంలోంచి కిందకి దిగిపోతాడు జ్ఞాని. ఈ దిగిపోవడం ఎలా ఉంటుందంటే, స్టేషన్ వచ్చే వరకు 2 గంటలకి రాత్రి దిగవలసిన వాడి పొద్దున్న 7 గంటలకి దిగవలసిన వాడికి ఒక తేడా ఉంటుంది. పొద్దున్న 7 గంటలకి దిగవలసిన వాడు దుప్పటి కప్పేసుకుని గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 గంటలకి దిగిపోవలసిన వాడు నిద్ర వస్తుందేమో అన్నది రాకుండా చూసుకుంటూ ఉంటాడు. రైలు వెళ్ళిపోతుంది. అలా ఇందులో ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత ఇందులోంచి ఎప్పుడు దిగిపోదామా అని ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడూ జాగరూకతలతో ఉంటాడు. ఆయన నిద్రపోడు, ఆయనకి అజ్ఞానం ఉండదు. ఒకసారి ఆ అనుభవం వచ్చేస్తే అంతే. అది ఒక్కసారి ఆ సత్యము భాషించాలి. ఆ సత్యము భాషించి ఆ సత్యము ఎరుకలోకి రావాలి, అనుభవ సిద్ధము కావాలి. అనుభవ సిద్ధము కాకుండా అద్వైతానుభూతిలోకి తనంత తానుగా ఈశ్వరానుగ్రహంతో ప్రవేశించకుండా, ప్రవేశించేశామనుకుని కానీ మీరు అలా నిలబడ్డారనుకోండి, అందరికీ బరువు అవుతారు, మీకు మీరు బరువు అయిపోతారు. అది అందుకే జ్ఞాని అయిపోయిన తర్వాత విధి నిషేధము జ్ఞానికి ఉండవు. విధి నిషేధము లేని స్థాయి జ్ఞానిగా మీకు తనంత తానుగా కలగాలి. అలా కలిగేంత వరకు నేనేదో తెలుసుకుని లోపల ఉన్నదే ఆత్మ అని నాకు తెలిసిపోయిందండి, నేను జ్ఞానిని అయిపోయానండి అని మీరే జ్ఞానిలా ప్రవర్తించకూడదు. మీకు జ్ఞానం వచ్చేంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. మీరు మూకుళ్ళో నూనె పోసి మూకుడు పెట్టారండి అగ్నిహోత్రం మీద, ఇవో కొన్ని గారెలు చేసుకోవాలి అనుకున్నారు. మినపపిండిని గారె ఆకృతిలోకి చేసి జాగ్రత్తగా అరిటాకు మించి కుడి చేతిలోకి జార విడుచుకుని దాన్ని ముద్దగా పడిపోకుండా నూనెలోకి జార విడిచారు. ఇప్పుడు అది నూనెలో ఉడుకుతోంది. మీరు చేత్తో ఒక అట్లకాడ పట్టుకుని అలా నిలబడతారు. ఎంతసేపు నిలబడతారు? అది బాగా వేగినది అనే వరకు నిలబడతారు. ఒకసారి వేగినది అన్న తర్వాత బాగుంది ఈ వేగడం ఏదో అని చూస్తే మాడిపోతుంది. అలాగని వేగకుండా తీసేస్తే పచ్చితనం ఉంటుంది. వేగినదని గ్రహించగానే మీరు ఆ నూనెలోంచి దాన్ని పైకెత్తేస్తారు. మీకు ఇంకా అందులోనే ఉండవలసిన నూనె బొట్లు కింద పడిపోతాయి, గారి పళ్ళెంలో వేసేస్తారు. అలాగే ఆ జ్ఞానము కలిగేంత వరకు సాధన నడుస్తూనే ఉండాలి. సాధన ఎక్కడ వరకు నడవాలి? జ్ఞానము కలిగేంత వరకు సాధన వెడుతూనే ఉండాలి. సాధన యందు శౌచము, సాధన యందు ప్రాయశ్చిత్తము, సాధన యందు ఆచారము, సాధన యందు వ్యవహారము ఉండి తీరుతాయని స్మృతులు చెప్తున్నాయి. కాబట్టి సాధారణమైన గృహస్థు వీటిని ఉల్లంఘించి బతకడం కుదరదు. ఒక గృహస్థు, ఒక సాధకుడు, ఒక భక్తుడు వీటికి కట్టుబడితేనే కట్లు విడుతాయి. ఇది గమ్మత్తండి. ఆధ్యాత్మ శాస్త్రంలో మీరు వీటితో కట్లు వేసుకుంటే అసలు కట్లు వదిలేస్తాయి. మీరు ఈ కట్లు వేసుకోవడంలో తప్పు చేశారనుకోండి, అసలు కట్లు ఎప్పటికీ వదలవు. అజ్ఞానపు కట్లు అలా పట్టుకునే ఉంటాయి. ఆ కట్టు కట్టుకున్నవాడు ఎవరుంటాడో వాడు భద్రంగా ఉంటాడు. భద్రంగా వాడు ఎక్కవలసింది ఎక్కేస్తాడంతే పై వరకు. అది కట్టుకోవడం రావాలి. ఆ కట్టులో మీకు తేడా వచ్చిందనుకోండి, ఇహ పనికిరాదు, అది ఉపయోగం ఉండదు. మీరు చూడండి, తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటాడు. తాటి చెట్టు ఎక్కేవాడు కట్టు ఎక్కడి నుంచో తెచ్చుకోడు, ఇక్కడే ఉంటుంది విడిపోయి. దాన్ని ఏం చేస్తాడంటే తను తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో, 2 కట్లు వేసుకుంటాడు. ఒకటి మొట్టమొదట దేనికి వేసుకుంటాడంటే 2 పాదములకు వేసుకుంటాడు దగ్గరగా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే
ఆ నడుము దగ్గర ఉన్న కట్టు ఇలా విప్పేసుకోవచ్చు. ఇప్పటికి తాటి చెట్టు వేపు నుంచి ఇలా తిప్పి దీన్ని మళ్ళీ బిగించేసుకుంటాడు. ఇప్పుడు తాడి చెట్టు వేపు నుంచి ఓ కట్టు ఉంటుంది, పాదాలకి ఓ కట్టు ఉంటుంది, చేతులకి కట్టేం ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ కట్టుకున్న కట్టుని నడుము దగ్గర పెట్టుకుని ఆ కట్టు వేసుకోవడంలోనే పైకి ఎక్కడ ఉంటుంది, నడుము దానికి బాగా చేర్చి ఈ రెండు కాళ్ళు కట్టేసి ఉన్నాయి కాబట్టి ఇలా పట్టుకుంటాయి. ఇప్పుడు దీన్ని నడుము జారకుండా ఇలా పైకెత్తుతాడు, కాళ్ళు పైకెత్తుతాడు, మళ్ళీ ఇది కొంచెం పైకెత్తుతాడు, మళ్ళీ కాళ్ళు పైకెత్తుతాడు. మీరు ఎప్పుడైనా తాటి చెట్టు ఎక్కేవాళ్ళ వంక చూడండి, ఆ ఎక్కేటప్పుడు కట్టు బాగానే ఎక్కేస్తున్నాం కదా అని చెప్పేతను, ఆ నడుము దగ్గర కానీ కొంచెం ఎక్కువ ఇలా ప్రిఫర్ పైకి అన్నాడు అనుకోండి, కిందకి జారిపోతాడు. ఎంత ఎత్తు ఎత్తాలో అంత ఎత్తు ఎత్తుతూ ఉండాలి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళుతూ ఉండాలి. ఇలా ఎక్కుతూ శరీరాన్ని పైకి కాళ్ళు పైకి లాగుతూ ఎక్కుతాడు. ఎక్కడి వరకు ఎక్కుతాడు, తాటి మొవ్వ వరకు పెడతాడు, తాటి చెట్టు పైకి ఎక్కడి. ఈ నడుముని బాగా బరువుగా వచ్చేట్టుగా ఇలా వెనక్కి వంగి కాళ్ళు రెండు ఇలా పెట్టుకుని చక్కగా చేతిలో కత్తి పట్టుకుని తను చెయ్యవలసిన పని ఏదుందో ఏ ముంజికాయలు తీయడమో చేసేసి మళ్ళీ అలాగే పట్టు కిందకి దింపుకుంటూ మళ్ళీ కిందకి దింపుతాడు. ఇది కట్టు వేసుకోవడం వస్తే పైకి ఎక్కడం వస్తుంది, కట్టు వేసుకోవడం వస్తే కిందకి దిగడం వస్తుంది. కట్టు వేసుకోవడం అన్నదే అసలు రాలేదనుకోండి, ఎక్కడానికి దిగడానికి అది పనికిరాదు. ఈ కట్లన్నీ దేనికి వేసుకుంటామంటే గృహస్థాశ్రమపు కట్టు దేనికి అంటే ఏ కట్లు విడిపోవాలో వాటిని చేరుకోవడం కోసమని ఈ కట్లు వేసుకుంటాం. భార్య అన్న కట్టు దేనికి అంటే ధర్మ మార్గంలో ప్రయాణించడం కోసం. ప్రయాణిస్తే మీరు చిట్ట చివర చేరవలసిన పథాన్ని చేరుతారు. ఈ చేరిన మహాపురుషుల యొక్క స్థితి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది ఎంత చెప్పినా ఎలా ఉంటుంది అంటే అసలే అనుభవంలోకి రానివాడు చెప్పడం మొదటి దోషం. రెండో దోషం ఏమిటి అంటే ఇది వాక్కుల చేత చెప్పబడవలసినటువంటి స్థితి కాదు, అసలు అనుభవించవలసిన స్థితి అంతే. బెల్లం ముక్క తినని వాడికి బెల్లం ముక్క ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మీరు ఏం చెప్పగలరు, తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని చెప్పగలరు అంతే. ఆయనే ఓసారి బెల్లం ముక్క తినేశారనుకోండి ఆయనకి తెలుస్తుంది అంతే, ఓహో ఇది కదా తీపంటే తెలిసిపోతుంది. మహానుభావులు మనకి ఎంతటి గొప్పవాళ్ళు ఉన్నారు అంటే ఈ ఇటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళల్లో మనకి సదాశివ బ్రహ్మేంద్రులు ఒకనకొకప్పుడు ఆయన కావేరీ తీరంలో కూర్చుని జపం చేసుకుంటూ అంతర్ముఖులైపోయారు. ఆత్మగా నిలబడి పై శరీరాన్ని గురించి పట్టించుకోని స్థితిలో ఉంటారు, అంటే విడిపోతారు, కుర్రి విడిపోయినట్టు. ఒక్కసారి పెద్ద వాన వచ్చి కావేరీ నది వరదలు వస్తున్నాయి, వరద వస్తుంటే అక్కడ ఉన్న చాకళ్ళందరూ గట్టెక్కేసి పెద్ద కేకలేశారు, పెద్ద వరదొస్తోంది వరదొస్తోంది లేవండి లేవండి అని అరిచారు. ఆయనకి చెవిలో పడలేదు ఆ మాటలు, చెవిలో పడలేదు కాబట్టి ఆయన అలాగే కూర్చుని ఉండిపోయారు. అలాగే కూర్చుని ఉండిపోతే ఏమైపోయిందంటే ఆయన మించి వరద నీరు వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే కొట్టుకుపోయాడు బ్రాహ్మణుడు అనుకున్నాడు. ఓ 3 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇసుక బండికి వేద్దామని చెప్పి ఒక రైతు వచ్చి పారతో ఇసుక తవ్వుతున్నాడు, తవ్వుతుంటే కంగున చప్పుడైంది. ఏమిటని చూశాడు, పారంత నెత్తుటితో తడిసిపోయింది. అరేరే ఏమిటి ఇంత నెత్తురు వస్తోందని ఆ ఇసుక జాగ్రత్తగా చేత్తో తీశాడు. ఆ ఇసుకలో ఉన్నారు సదాశివ బ్రహ్మేంద్రులు, అదే సమాధిలో ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడి చేతనే వాళ్ళు పోషింపబడుతూ ఉంటారు. ఇది పైకి చెప్తే మీకు అలా ఉంటుందా అని అనిపిస్తుంది, కానీ నిజంగా అటువంటి మహాపురుషుల్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా జీవితంలో నాకు ఒక్కసారి తటస్థపడింది అలాంటి సన్నివేశం. నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళాను, నాకు అసలు అరుణాచల గిరి ప్రదక్షిణం ఎలా చేయాలో కూడా తెలియదు. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళి వెడుతుంటే అకస్మాత్తుగా మాకు ఒక ఆయన తటస్థపడ్డారు, నాతో శంకరం గారు కూడా వచ్చారు ఆ ట్రిప్లో. మేము వెడుతుంటే కొండ మీద నుంచి వెలుగు రేఖలు దిగుతున్నట్టుగా దిగుతున్నారు ఒక ఆయన. నన్ను తీసుకెళ్తున్న ఆయన గబగబా పక్కకి తీసుకెళ్ళి, చూడండి ఆయన కొండ మీద ఎప్పుడండి ఆ వస్తున్నది, మేము రాత్రి మంచి కటిక చీకట్లో ప్రదక్షిణం చేస్తున్నాం, అసలు కొండ పాదం దగ్గర అడుగు పెట్టడానికి కూడా భయమే, పావుల గురించి తేళ్లు గురించి. నిర్భయంగా కొండ దిగి వచ్చేసాడండి, వెలుతురు వచ్చినట్టు వచ్చాడు. ఆయన వచ్చేస్తే మమ్మల్ని తీసుకెడుతున్న ఆయన, తర్వాత నేను గ్రహించాను ఆయన భగవాన్ రమణులే అయి ఉంటారని, ఆయన ఆపి ఇలా రెండే అని తీసుకెళ్ళాడు. నన్ను అటు వెళ్ళకూడదు, దేవతలు ప్రదక్షిణం చేసే మార్గం అది, కానీ అటు రెండని తీసుకెళ్ళాడు. ఆయన కిందికి దిగాడు ఆ కొండ మీద. ఆయన ఈయన ఆయనతో ఏదో మాట్లాడి
ఇద్దరు మాట్లాడుకున్నారు ఒక రెండు నిమిషాలు, ఆయన వెళ్ళిపోతున్నారు. నేను అప్పుడు చూశాను, చూస్తే ఆయన గోళ్ళు ఇలా పెరిగిపోయి ఇలా పెరిగిపోయి ఉన్నాయి. అంటే ఆయన ఏదో ఒక మహాపురుషుడు ఆ రోజున మాకు కనపడాలి కాబట్టి కనపడ్డాడేమో కానీ, లేకపోతే అంత కటిక చీకట్లో ఎందుకు దిగొస్తారండి కొండ? అది బహుశా భగవాన్ రమణులే ఆ రోజున మాతో అలా వచ్చి ఇక్కడ ఉండే సిద్ధ పురుషుల గురించి వీడికి చూపించాలి అని అనుకున్నారు. ఎప్పుడూ అరుణాచలం అరుణాచలం అంటూ ఉంటాడు కదా, వీడికి చూపించాలనుకున్నారు ఆయన. అటువంటి మహాపురుషులకు ఆలవాల మీ జాతి. అసలు నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎవరి వల్ల నిలబడిందంటే అటువంటి మహాపురుషులు నిరూపించారు ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుందో, వాళ్ళ వల్ల నిలబడింది గౌరవం అంతా. కాబట్టి సదాశివ బ్రహ్మేంద్రులు 3 నెలలు ఇసుకలో ఉండిపోయిన తర్వాత కూడా పార తగిలితే ఆ ఇసుక తీస్తే ఆయన్ని పిలిస్తే బహిర్ముఖులయ్యారు. రామకృష్ణ పరమహంస ఎవరైనా పాట పాడుతుంటే చిన్నపిల్లల్లా నాట్యం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయి కింద పడిపోయేవారు స్పృహ తప్పి. ఎంతమంది మహాపురుషులు ఆత్మదర్శనమైన వాళ్ళు, ఆత్మదర్శనమైన వాళ్ళు అంటే ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు, ఆత్మగా నిలబడిపోయి శరీరం గురించి ఏ విధమైనటువంటి వ్యాకులత లేకుండా పారవస్యంతో గడిపినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రారంభమైపోయేంత వరకు ఈ శరీరంలో ఉంటారు. ప్రారంభం ఉన్నంత కాలమే శరీరంలో ఉంటారు. వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం ఇక ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు ఆత్మ వాళ్ళకి అనుభవీక వైద్యం అయింది. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే, భగవాన్ రమణుల్ని విషయం అడిగారు ఒక ఆయన, మీరు ఏమీ మాట్లాడరు, ఎవరికీ ఏమీ చెప్పరు, ఎక్కడికి వెళ్ళరు, ఇలాగే కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీరు ఉండడం వల్ల అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, గురువు శరీరంలో ఉండడం శిష్యులకు ప్రయోజనం అన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా నోరు విప్పి ఒక మాట మాట్లాడితే మహాతల్లి సూర్యనాగమ్మ గారు వెంటనే రాశారు. సూర్యనాగమ్మ గారు వెంటనే రాశారు కాబట్టి భగవాన్ రమణులు ఏం మాట్లాడారో అవి ఎంత గొప్ప మాటలో ఇవాళ మనకు అందాయి. లేకపోతే ఎందుకు అందుతాయి? ఒకరోజు మొత్తం మీద ఆయన ఒక్క మాట మాట్లాడితే అది సమస్త వేదముల యొక్క సారాంశమై ఉండేది. అటువంటి మాట మాట్లాడతాడు గురువు. ఆ మాట మాట్లాడాలంటే శిష్యులను అనుగ్రహించాలంటే ఆయన శరీరంలో ఉండాలి. శరీరం లేకపోయినా గురువుకు వచ్చే నష్టం ఉండదు. గురువు ఆత్మగా ఈశ్వరుడై ఉంటాడు. కానీ శరీరములో ఉండడం వల్ల శిష్యులకి బోధ చేస్తాడు గురువు. కాబట్టి శరీరమునందు ఉండడమే అటువంటి గొప్ప అనుగ్రహముగా మనకి శిష్యులైనటువంటి వాళ్ళకి, సాధకులైనటువంటి వాళ్ళకి అటువంటి మహాపురుషుల వలన అనుగ్రహంగా మనకి లభిస్తుంది. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట మనవి చేస్తాను. అటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు అంటే, వాళ్ళకి అంతటా బ్రహ్మమే దర్శనమవుతూ ఉంటుంది తప్ప బ్రహ్మము కానిది అన్న ఒక్క వస్తువు వాళ్ళకి దర్శనం అవ్వదు. దేవీపురాణం అని ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథం ఎప్పుడైనా మీరు చదివితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. అందులో అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మీరు చూస్తే ఏమిటా మన గొప్పతనం అనిపిస్తుంది. మనిషి గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? మనం ఏమంటాం? మనం అన్ని చూడగలమండి, మనం అన్ని చెయ్యగలమండి అంటాం. ఆ స్తోత్రంలో అమ్మవారి మాహాత్మ్యం చెప్తూ కొన్ని మాటలు చెప్తారు. రాత్రి మాత్రమే చూస్తాయి కొన్ని ప్రాణులు. ఆ గబ్బిలం ఉందనుకోండి, గబ్బిలం పగటిపూట చూడలేదు, అందుకే చెట్టు కొమ్మలకి రెక్కలు కట్టుకు పడుకుంటుంది. కేవలం పగటిపూట మాత్రమే చూస్తాయి కొన్ని ప్రాణులు. కాకులు కానీ మనుష్యులు కానీ ఉన్నారనుకోండి, పగలే చూస్తారు, రాత్రి అయితే చూడలేరు. ఇంకా రాత్రి అయిందనుకోండి బాగా చూస్తాయి కొన్ని ప్రాణులు, గుడ్లగూబలు లాంటివి, అవి చీకట్లో బాగా చూస్తాయి. పగలు రాత్రి కూడా సమానంగా చూస్తాయి కొన్ని ప్రాణులు. పిల్లుందనుకోండి పగలు ఎంత బాగా చూస్తుందో రాత్రి కూడా అంత బాగా చూస్తుంది. మీరు కొన్నిటి యందు పరిమితులు ఉన్నాయి. మీకన్నా కొన్ని కొన్ని విషయాల్లో గొప్పతనం ఉన్నటువంటి ఉపాధులు ఉన్నాయి, మీరు గుర్తించండి. అన్నిటికన్నా గొప్పది చూపండి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. అన్నిటికన్నా గొప్పది కన్నైతే, అన్నిటికన్నా గొప్పది చూపైతే, ఆ చూపు మీకన్నా బాగా రాత్రి పగలు చూడగలిగిన ప్రాణులు ఉన్నాయి. కానీ ఆ ప్రాణి యొక్క దర్శనమే దుశ్శకునం. పిల్లెదురొచ్చింది అనుకోండి, అయ్యో పిల్లెదురొచ్చింది ఏమిటండి అంటాం. అదే ఒక సుమంగళి ఎదురొచ్చింది అనుకోండి, ఈవిడ రాత్రులు చూడలేదండి అనం, పరమ పవిత్రమైన ఎదురు బయలుదేరండి అంటాం. మనిషికి ఎక్కడొచ్చింది ఈ గౌరవం?
మిగిలిన ప్రాణుల కన్నా మనిషి ఎన్నో ప్రాణులతో ఎన్నో రకాలుగా పోల్చి చూస్తే ఇన్నిటికన్నా ఎన్నో ప్రాణుల కన్నా ఎన్నో వైవిధ్యాలుగా మనుష్యుడు తక్కువ. అయినా మనిషికి గొప్పతనం ఎక్కడిది అంటే మనిషి సత్యము తెలుసుకోగలడు, అసలు తానెవరు, ఆత్మ ఏది తెలుసుకోగలిగిన శక్తి ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే. ఇది తెలుసుకున్న తర్వాత మనుష్యుడు ఏం చేస్తాడో తెలుసా అండి, అంతటా ఆత్మనే చూస్తాడు. అప్పుడు ఆయన దేన్ని చెనకడానికి ఇష్టపడడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకనకొకప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక గోడకి చెరగిలబడి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎవరు కదపలేదు, ఆయన అలా ఉండిపోయారు. ఉండిపోతే అక్కడ చెద పురుగుల పుట్టకటి ఉంది. ఆ చెద పురుగులు ఆయన వీపంతా పట్టి కురికేస్తున్నాయి. ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులైన తర్వాత ఆయన తల మీద ఏకవస్త్రం కట్టుకుని ఉంటారు, ఆ ఏకవస్త్రాన్ని ఇలా తీసి జాగ్రత్తగా వీపు మీద బట్ట తీసి కిందకి జార్చి శిష్యుణ్ణి పిలిచి, నా వీపుని చెద పురుగులు కొరుకుతున్నాయి, ఒక్క చెద పురుగు కూడా చచ్చిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా నన్ను కొరికేటప్పుడు అవి తాదాత్మ్యతతో ఉంటాయి కొరుకుతూ, కాబట్టి వాటిని కొంచెం ఇలాను కదులుతాయి, కదిలిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పట్టుకుని గోడ మీద పెట్టేసేయి, ఈలోగా నన్ను కరిస్తే కరవని కానీ ఒక్క చెద పురుగు కూడా మరణించకూడదు అని వీపిలా పెట్టైన కూర్చుంటే శిష్యుడు జాగ్రత్తగా చెద పురుగుల్ని తీసి గోడ మీద పెట్టడానికి ఓ అరగంట పట్టింది. ఈ అరగంట తర్వాత ఆయన వీపు చూస్తే ఎర్రటి దద్దుర్లు తేలిపోయినాయి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్క చెద పురుగు కూడా చచ్చిపోలేదు కదా అని అడిగారు. ఈ స్థాయికి జ్ఞాని అలా ఉంటాడు. జ్ఞానిది ఆ స్థాయి, అక్కడికి చేరిపోయిన తర్వాత జ్ఞాని, తప్ప ఇంకా మధ్యలో ఎక్కడకున్నా 100 యోజనములు దాటితేనే హనుమ, 99 యోజనములు దాటినా కూడా హనుమ కాడు. 100 దాటాలి. 100 దాటడం మీ చేతిలో లేదు. హరిహర స్వరూపంగా తిక్కన గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు ప్రత్యక్షమై పరమేశ్వరుడు చెప్తాడు, నువ్వు నీ కర్మానుష్ఠానం చేసుకుంటూ వెళ్ళు, భక్తితో కూడిన కర్మ చెయ్యి, చెయ్యగా 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 నేను ఎప్పుడూ అనుగ్రహిస్తాను, ఆ అనుగ్రహములోంచి నీకు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు ఎరుక వచ్చేస్తుంది, ఇదంతా ఉన్నది ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ ఒక్కటే అన్న భావన నీకు ఎప్పుడు ఏర్పడిందో ఆ క్షణంలోనే నీవు ముక్త పురుషుడవు. అటువంటి వాళ్ళకి ప్రధానంగా వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలిసాండి, వాళ్ళు 3 భేదములు దాటుతారు. ఇది కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యక అన్న నామానికి మీరు అన్వయం చేసుకోవలసినటువంటి అర్థం. ఇవి నాకు గోచరిస్తున్నాయి ఇంకాను అన్నంతసేపు కూడా మీరు ఇంకా స్థాయిని పొందలేదు. ఏదో తెలుసాండి, ఒకటి సజాతీయ భేదము అంటే అటువంటి వస్తువు ఇంకొకటి లేదు. జ్ఞాని ఏమంటాడంటే, ఉన్నది ఆత్మ ఒక్కటే, రెండో ఆత్మ ఉంటుందా? ఉండదు. ఉన్నది ఒక ఆత్మ, అది కుక్కలో ఉన్నా, పిల్లిలో ఉన్నా, పందిలో ఉన్నా, ఎలుకలో ఉన్నా, నల్లిలో ఉన్నా, పిల్లిలో ఉన్నా ఆత్మే. ఆయనకి ఏం కనపడుతుంటుంది? ఆత్మ కనపడుతుంటుంది. ఆయన ఆత్మని చూస్తుంటాడు. అందుకే నిర్భీతితో ఉంటారు. వాళ్ళకి పైన వేసుకున్న తొడుగులతో సంబంధం వాళ్ళకు ఉండదు. వాళ్ళు లోపల ఆత్మని చూస్తారు. అందుకే మహాపురుషుల యొక్క సన్నిధానమునందు క్రూర జంతువులు నమస్కారం చేసి వెళ్ళిపోతాయి. మీకు నేను చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ పరమ యథార్థం మీరు పెద్దలు మీకు తెలుసు. చదివిన వారికి ఒకనకొకప్పుడు అరుణాచలంలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వస్తే దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోయేవారు మనుషులు. పడిపోతే ఈ మనుష్యుల యొక్క ప్రేతాలని తినడం కోసమని చిరుత పురుగులు ఊళ్ళోకి వచ్చేసాయి. వచ్చేసి అదే పనిగా ఈ శవాలన్నింటినీ పట్టుకెళ్ళి కొండ మీద పెట్టుకుని తింటుండేవి. ఎటు చూసినా కంకాళాలే. అటువంటప్పుడు ఒకనొక రోజున రమణ మహర్షి ఒక రాతి మీద కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే ఆయన దగ్గర ఉండేవాడు ఒక పరిచారికుడు. అతను చిరతపుల్లుల్ని చూసి, బాబోయ్ చిరతపుల్లు, బాబోయ్ చిరతపుల్లని, భగవాన్ వచ్చేయండి వచ్చేయండి గుహలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి వచ్చేయండి అని గుహలోకి వెళ్ళిపోయి పెద్ద రాయి అడ్డిట్టు కూర్చున్నాడు. ఆయన రాతి మీద అలాగే కూర్చుని చూస్తున్నారు. అది వచ్చింది, దాని పని ఏదో చేసుకుంది, రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. ఆయన అలా చూస్తున్నారు. ఆయన వెనక ఒకసారి చూసింది, చూసి 2 కాళ్ళు ముందుకు చాపి నమస్కారం చేసింది, వెళ్ళిపోయి. అలా పెద్ద పులులతో ఆయన అలా ప్రవర్తించారు.
అలాగే కోతులు కిచకిచలాడుతూ ఏడుస్తుంటే ఆయన బయటికి వెళ్ళి కోతుల యొక్క మొరలు విని అది చెప్తున్న మాటలు విని ఆయన ఏడిచేవారు. ఆత్మగా మిగిలిపోయినటువంటి యోగికి అన్నిటి యందు ఉన్నటువంటి ఆత్మ కనపడుతూ ఉంటుంది. అందుకే ఆయన దేన్ని అస్సలు ఖేద పెట్టడం. ఆయన నోరు తెరిచి ఒక మాట అన్నాడు అనుకోండి, అంతేది సత్యం అయిపోతుంది. ఇలా మొట్టమొదట ఆయన దృష్టిలో ఏమిటి అంటే అది తప్పింకేముందండి అంటుంటాడు. అది తప్పింకోటేది సజాతీయ భేదము లేదు. సజాతీయ భేదం అంటే అది తప్ప ఇంకొకటి లేదు. అలా కాకుండా నీకు అప్పుడప్పుడు భేదాలు ఇంకా కనపడుతున్నాయి. అలా కనపడుతున్నాయి అంటే నువ్వు ఇంకా అసలు మొదటి స్థాయిలోకి కూడా రాలేదు. అంతటా ఆత్మగా నీకు కనపడము కుదరట్లేదు. చిలక పలుకులు చెప్పడం చాలా తేలిక. పంచదార చిలకలన్నిటిలో పంచదార ఉన్నది. మట్టి పిడతయందు, మట్టి మూకుడు ఎందు, మట్టి కొండయందు, మట్టి గెరిటయందు, మట్టి ప్రమిదయందు మట్టియే ఉన్నది. ఈ ఉపమానాలు చెప్పేయడం చాలా తేలిక. నువ్వు అలా నిలబడు చూస్తాను, అలా నిలబడు కాళ్ళ మీద పడిపోతావు. మహాజ్ఞాని అయిపోయావని గుర్తు. అలా నిలబడాలంటే నోటితో చెప్పడానికి వాగ్దేవీ కృప ఉండాలి. అది అనుభవంలోకి రావడానికి లలితాపరాభట్టారిక స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. ఆవిడ అనుగ్రహం ఎవరికి ఉంటుందో, ఏ ఆ తల్లి ఎవరిని కృప చేస్తుందో వాడు అటువంటి మహాజ్ఞాని అయిపోతాడు. అదే అసలు జ్ఞానం అంటే. శివుడు కూర్చున్నాడు అనుకోండి, పార్వతీదేవి కూర్చుంది అనుకోండి, శివుడి తొడ మీద ఏనుగు ముఖం ఉన్నటువంటి వినాయకుడు కూర్చుంటాడు, ఈ పక్కనే అమ్మవారి తొడ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరుముఖాలతో కూర్చుంటారు. ఆరుముఖాలతో కూర్చునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి అక్కడే కూర్చుంటుంది. ఇక్కడే కూర్చున్నటువంటి వినాయకుడి పొట్టకి ఒక పావు ఆభరణంగా ఉంటుంది. ఈ పావుని నెమలి తిందామని చూస్తుంటుంది. ఈ ఏనుగు ముఖంతో వినాయకుడు కూర్చునుంటే సింహవాహన అయినటువంటి అమ్మవారి వాహనం సింహం అక్కడ కూర్చునుంటుంది. ఈ సింహం ఏనుగు ముఖం కనబడితే ఏనుగు ముఖం మీద ఒక్క దెబ్బ కొట్టి తిందామని ఉంటుంది. ఇప్పుడు పరమశివుడి యొక్క వాహనమైనటువంటి వృషభం అక్కడే కూర్చునుంటుంది. ఈ వృషభం పక్కన సింహం పడుకునుంటుంది. అక్కడే నెమలి ఉంటుంది. ఈయనేమో మెడ నిండా పావులు వేసుకుని ఉంటాడు. ఈయనేమో తెల్లగా ప్రశాంతంగా కూర్చుంటాడు. ఆవిడేమో నల్లగా ప్రశాంతంగా కూర్చుంటుంది. ఇద్దరివి కూడా నిజంగా మీరు ఒక్క క్షణం వదిలేస్తే ఎంత జగడం ఉండాలో ఆ కుటుంబంలో, ఎంత దెబ్బలాడుకోవాలో, ఆఖరికి వాహనాల దగ్గర నుంచి అన్ని కుమ్మేసుకోవాలి ఒక్క క్షణంలో. కానీ అంత గొప్ప కుటుంబం ఇంకొకటి ఉండదు లోకంలో. ఎందుకని? ఒక్కటే కారణం, ఇవన్నిటికీ భేదములు లేవు. అవన్నీ అన్ని భేదాలు మరిచిపోయి కూర్చుంటాయి. వృషభం పక్కన సింహం కూర్చుంటుంది, సింహం పక్కన ఏనుగు కూర్చు, ఏనుగు ముఖంతో ఈయనుంటాడు, ఏనుగు ముఖం పక్కన నెమలి ఉంటుంది, నెమలి కాళ్ళ కింద ఉండవలసిన పాము ఈయన పొట్ట కట్టుకుని ఉంటుంది. ఒకదాని పట్ల వైరము వేరొక దానికి ఉండదు. ఎందుకుండదు? ఆత్మస్వరూపుడైన పరమశివుడు అక్కడ కూర్చునున్నాడు. ఆయన ఉండగా ఆ స్థాయికి చేరినా చేరకపోయినా అక్కడ ఉన్న ప్రాణులకు కూడా ఆ లక్షణమే వస్తుంది, వైరం మర్చిపోతాయి. అందుకే మీకు మహాపురుషులు ఎక్కడుంటారో అక్కడ వైరం ఉండదు. ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోట కప్పకి పాము పడగపట్టింది. భగవాన్ రమణులు నివాసమున్న చోట ఆశ్రమంలో పావుని నెమలి కొట్టదు, నెమలిని పాము కొట్టదు, పావుని కుక్క తరమదు, కుక్క పిల్లిని తరమదు. అన్ని ప్రాణులు సమానంగా అలాగే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అంటే, ఒక మహాపురుషుడైనటువంటి వ్యక్తి, ఆత్మజ్ఞానమున్న వ్యక్తి ఉన్న చోట అన్ని భేదములు మర్చిపోతారు. మర్చిపోయి అంత ప్రశాంతంగా ఉంటారు. ఒక్కొక్కడు కూర్చున్నాడా, లేని భేదాలన్నీ పుట్టుకొస్తాయి. అంటే వాడంత అజ్ఞాని ఇంకొకడు లేడు. జ్ఞానము, అటువంటి జ్ఞానము ఏది ఉందో అది కలగడం భండాసురుడు మరణించడం. అది దివ్యాతి దివ్యమైనటువంటి ఘట్టము. శాస్త్రంలో అయితే ఏమంటారో తెలుసా అండి, ఈ నామం గురించి విన్నప్పుడు బ్రహ్మవేత్త గురించి మీరు విన్నట్లు లెక్క. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. అందుకే భగవాన్ రమణులు అంటారు ఆయన్ని. ఇప్పుడు అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు నడుస్తూ ఈ నామం అన్వయం అవుతుండగా ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ లలితాపరాభట్టారిక స్వరూపం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? ఇది యుద్ధంలో చరమఘట్టం, భండాసుర వధ జరిగింది కాబట్టి. ఇప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించింది.
సంతోషించిన తరువాత ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ అన్నారు ఆ నామంలో. ఇందులో అమ్మవారి చేత రక్షింపబడాలి అని కోరుకున్నటువంటి దేవతలున్నారు, ఋషులున్నారు, సిద్ధులున్నారు, అందరూ ఉన్నారు. రాక్షసులు ఒక్కళ్ళే భండాసురుడి పక్కన ఉన్నారు. ఇంతమంది స్తోత్రం చేశారు అని చెప్తున్నారా? చెప్పట్లేదు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ అంటే ముఖ్యంగా ఎవరి గురించి చెప్తే మిగిలిన వాళ్ళందరూ అందులోకి వచ్చేస్తారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, ఉపేంద్ర అంటే శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టి వామనమూర్తిగా వచ్చి మూడు అడుగులు దానం అడిగినవాడు కాబట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది. మహేంద్రుడంటే స్వర్గలోకమునకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మహేంద్రుడు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ, దేవతలందరి చేత సంస్తుత వైభవ, బాగా స్తుతి చేయబడినటువంటి వైభవము చేత ప్రకాశించుచున్న తల్లి. ఇది బాహ్యంలో అయితే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే అమ్మవారు భండాసురుణ్ణి వధించింది కాబట్టి వీళ్ళందరూ నిలబడి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. అమ్మా ఎంత గొప్ప విజయం సాధించావమ్మా, భండాసురుణ్ణి చంపావమ్మా, ఎంత ఉపకారం చేశావమ్మా అని అంటున్నారు. కానీ ఆ నామానికి అర్థం అంతే అని అనుకోకండి. ఈ స్తోత్రం ఈ బ్రహ్మ ఉపేంద్రుడు మహేంద్రుడు మొదలైనటువంటి వారు దేవతలందరూ కలిసి చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రం ఏం చేశారు వాళ్ళు ఏమైనా చెప్పారా? మీకు సాధారణంగా పురాణంలో ఎలా ఉంటుందంటే ఒకరు స్తోత్రం చేస్తున్నారనుకోండి, దాన్ని మళ్ళీ యథాతథంగా చెప్తారు. ధ్రువుడు శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేశాడనుకోండి, మళ్ళీ ఆ స్తోత్రం అంతా చెప్తారు భాగవతంలో. కానీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఏమని స్తోత్రం చేశారో మీకు చెప్పలేదు, స్తోత్రం చేశారని చెప్పారంతే. స్తోత్రం చేశారు అని చెప్పి వదిలిపెట్టేయడం ఎందుకు వదిలేశారు, ఆ స్తోత్రాలు ఎందుకు చెప్పలేదు అంటే నీకు ఏది కావాలని అనుకుంటున్నావో అటువంటిది ఆ ఋషులు చేసినటువంటి స్తోత్రములను నువ్వు ఏరుకో. ఎన్నో ఉన్నాయి అమ్మవారి మీద స్తోత్రాలు, ఇందులో పరమోత్కృష్టమైనటువంటి శ్లోకములతో పరమోత్కృష్టమైనటువంటి స్తోత్రములతో విరాజిల్లుతుంటుంది. ఈ విరాజిల్లేటటువంటి స్తోత్రములు ఏవి ఉన్నాయో వాటిని మీరు విన్నా, వాటి గురించి వాటిని మీరు చదువుకున్నా మీకు అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. ఆ స్తోత్రానికి మిగిలిన స్తోత్రాలకి తేడా ఏమిటో తెలుసా అండి? ఒక ఉదాహరణ చెప్తాను మీకు, అంటే ఇలా చెప్పానని మీరు అనుకోకండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంతే. నేను ఈ ఉపన్యాసాలన్నీ ఏదో బలానా రోజున పూర్తి చేస్తున్నాను అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు ఆ ఉపన్యాసాలు పూర్తయిపోయిన రోజున ఏమంటారంటే బాగుండదు కదా, వీడు తెలిసి చెప్పాడో తెలిసి చెప్పాడో చెప్పాడు కదా పాపం బొత్తిగా ఏదో చెప్పాడు అంటే బాగుండదు కదా, ఈయన చాలా కష్టపడ్డారు ఇన్ని రోజుల నుంచి, పాపం ప్రతిరోజు మీ అందరికీ మనందరికీ ఈయన ఏదో చెప్పారు, మనందరం చాలా సంతోషించామని ఓ మాట అంటారు. అంటే ఏమిటంటే స్తోత్రము అంటే ఈయన పట్ల సంతోషంతోనైనా అనొచ్చు, లేకపోతే అలా అనకపోతే బాగుండదనైనా అనొచ్చు, ఏదో రకంగా. కానీ ఇప్పుడు ఎవరో పెద్దలు నా గురించి ఓ రెండు మాటలు అన్నారనుకోండి, అది మీరు ఇంటికి పట్టుకెళ్ళి ఒక ఏడాది పోయాక వాళ్ళు ఏమన్నారో ఆ వాక్యాల్ని మీరు ఇంట్లో చలుచుకుని అవి చదువు అవి ఓహో మననం చేశారనుకోండి, మీకేమైనా వస్తుందా? కోటేశ్వర లలితా సహస్రనామ స్తోత్రాన్ని పాపం ఇన్ని రోజులు చాలా బాగా చెప్పారు, చాలా కష్టపడి చెప్పారు, ఇంతమంది పెళ్లిళ్ళకి వెళ్ళారు, పాపం ఆయన ఎన్నో పెళ్లిళ్ళు వదిలేశారు వెళ్ళలేదు, ఇలా ఏవో కొంత అన్వయం చేసి ఏదో చెప్పారనుకోండి, చెప్తే ఇప్పుడు మీరు ఒక ఆరు నెలలు పోయాక ఇంట్లో కూర్చుని ఈ మాటలు గుర్తుపెట్టుకుని కోటేశ్వర లలితా సహస్రనామ స్తోత్రం చాలా కష్టపడి చెప్పారు, ఎక్కడికి వెళ్ళలేదు, పెళ్లిళ్ళకి కూడా వెళ్ళలేదు అని మీరు అనుకున్నారనుకోండి, మీకేమైనా ఉంటుందా ఫలితం దానివల్ల? మీకేం ఉండదు ఫలితం. ఎందుకంటే ఈ చెప్పుకుని నేను కూడా తరిస్తున్నాను, తప్ప నేను స్తోత్రము చేయబడవలసినంత వాణ్ణి కాను, ఎందుకంటే నేను తరిస్తున్న వాణ్ణి అంతే తప్ప. ఇందులో కొత్తగా ఈ స్తోత్రాన్ని గుర్తుపెట్టుకుని మీరు మళ్ళీ ఆ స్తోత్రాన్ని తలుచుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు అందులో, సరిగదా? మళ్ళీ నేనే గుర్తుపెట్టుకు ఆ స్తోత్రం మళ్ళీ నేను చెప్పుకున్నాను అనుకోండి, పది మందికి ఏమన్నా నన్ను ఇలా అన్నారండి అని, అదో బంధనం తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ అమ్మవారిని చేసిన స్తోత్రాలు ఉన్నాయనుకోండి, అవి ఆ సందర్భంలో అయిపోయినవి కావు, మీరు వాటిని తలుచుకుని నమస్కారం చేస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీకు ఒక గొప్ప ప్రయోజనం కలుగుతూ ఉంటుంది.
ఇవి ఎందుకు ఇస్తారో తెలుసా అండి మీకు? ఇవి ఇవ్వడం వెనకాతల చాలా పెద్ద రహస్యం ఉంటుంది. అవి అన్వయం చేసుకుని విని ఒక్కసారి నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని చెప్పడానికే ఈ నామం వచ్చింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది ఒక శ్లోకం. ఇది ఎక్కడదో తెలుసా అండి? చండీ మంత్రము యొక్క మాలార్ణవము అని చెప్పి అమ్మవారి యొక్క దేవీ వైభవము అని ఒకటి ఉంది. ఆ దేవీ వైభవాన్ని వర్ణించేటటువంటి ఘట్టంలో ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఏమంటారంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మా సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు కూడా మంగళప్రదమైన దానా శివే, మంగళములు ఇచ్చేదానా సర్వార్థ సాధికే. ఏది జరగాలన్నా ఎవరి అనుగ్రహం ఉంటుందో ఆ వారి వలన జరగవలసినటువంటి పనులన్నీ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ తల్లి ఎవరో అటువంటి తల్లివైన దానా సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. మూడు కన్నులున్నవో తల్లి నీకు నేను శరణాగతి చేస్తున్నాను. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నారాయణిని చెల్లెలా నీకు నమస్కరించుతున్నాను. ఇది బాహ్యార్థం. అసలు ఈ శ్లోకం వెనకాతల ఉండేటటువంటి చాలా పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీరు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారు అనుకోండి, స్నానం చేసి. లేకపోతే మీ పిల్లలతో అనిపిస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ ఇంట్లో ఏం జరుగుతుంటుందో తెలుసా అని అడిగింది శాస్త్రం. ఏం జరుగుతుంది అంటే మంగళకరమైనటువంటి వస్తువులు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. ఈ వస్తువుల్ని పేరు విన్నా, పేరు తలుచుకున్నా, వాటిని చూసినా, ఒకవేళ ఏదైనా దోషం జరగబోతుంటే, ప్రమాదం జరగబోతుంటే వాటి వలన తప్పుతుంది. అమ్మవారు అనుగ్రహించాలనుకుంటే వాటిగా వచ్చి అనుగ్రహిస్తుంది. ఇక్కడే ఈ సభలోనే ఉన్నారు ఒక ఆయన, నాతో పాటు రోడ్డు మీద కలిసి ఇంటికి వచ్చారు. వీధి గేటు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచో ఒక ఆవు వచ్చి నా చేతులు నాకుతోంది. నాకుతుంటే అరే రే ఆవు వచ్చిందే పాపం, దీన్ని ఇలా పంపించడం ఎందుకు అని నేను నా భార్యని పిలిచి నాలుగు అరటిపళ్ళు తీసుకు ఇవ్వవే అన్నాను. అంటే నా దగ్గర ఉన్న ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తీసుకొచ్చి ఆ అరటిపళ్ళు అవి ఆ ఆవుకి పెట్టారు. అదే రోజు ఆయన మోటార్ సైకిల్ మించి పడిపోయి తల పగిలిపోయి చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోవలసిన వ్యక్తి కౌకు దెబ్బలతో బయటకు వచ్చేసారు. నాకు తెలియదు ఈ విషయం, ఆయనే నాకు వచ్చి చెప్పారు ఇవాళ పొద్దున్న. గురుగారు నేను ఆ రోజు ఆవు రూపంలో నన్ను అమ్మవారే వచ్చి నా చేత అరటిపండు పెట్టించుకుని ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి నాకు అకాల మృత్యువు రాకుండా ఆ తల్లి నన్ను కాపాడినది, లలితా సహస్రం వింటుండడం నన్ను కాపాడేసిందండి అన్నారే, అది భక్తి. కాబట్టి చూడండి కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ శ్లోకం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువులన్నిటినీ చూసిన ఫలితం, ఆ వస్తువులన్నిటి పేర్లు మీరు చెప్పిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. ఏవి ఆ వస్తువులు? ఆ పేర్లు వింటే చాలండి. ఒక్కసారి ఆ పేర్లు విన్నా, వస్తువుల్ని ముట్టుకున్నా చాలు. అవి మొట్టమొదటిది బ్రహ్మవేత్త. ఎవరు బ్రహ్మవేత్త అయి బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడో, పరమ భక్తి జ్ఞానముల యొక్క ఆలమాలమై ఉంటాడో అటువంటి మహాపురుష దర్శనమే చాలు దౌర్భాగ్యములు నశిస్తాయి. రెండవది గోవు. ఆవు కనపడినా, ఆవుకి మీ చేత్తో ఏదైనా పెట్టినా, ఆవు కనపడగానే మీరు చెప్పులు విప్పి దాని పృష్ఠభాగానికి నమస్కారం చేసి వెళ్ళిపోయినా, దాని గంగడోలు ముట్టుకుని నిమిరినా, ఆఖరికి ఇంత పండో కాయో మీరు ఆవుకి పెట్టినా, అది ఉత్తర క్షణంలో సాక్షాత్ మీరు లలితాపరాభట్టారికకే పెట్టిన మహానైవేద్యమై మిమ్మల్ని కాపాడుతుంది. గోవు అమ్మవారు పరమ మంగళప్రదమైన వస్తువు లోకంలోది. మూడు అగ్నిహోత్రము. అగ్నిహోత్రం ఎక్కడైనా మంట కనపడింది అనుకోండి, మంట పరమ పవిత్రము. మంటకి అసలు అశౌచం అన్నది ఉండదు. శవాన్ని కాల్చినా మంట మంటే, దానికి ఏం అశౌచం ఉండదు. పాలు కాచినా మంట మంటే, నిత్యాగ్నిహోత్రంలో అగ్నిహోత్రమైనా మంటే. మంట అంత గొప్పది. అందుకే మంట ఎక్కడున్నదో ఆ మంట అంత మంగళప్రదమైన వస్తువు. నాలుగు బంగారము. బంగారము యొక్క దర్శనం చేత పాపములు పోతాయి. ఐదవది
వెన్న పాల పాలు తోడు పెట్టి పెరుగు చేసి పెరుగులో కవ్వం పెట్టి చిలికిన తర్వాత వచ్చేటటువంటి వెన్న ఏది ఉన్నదో ఆ వెన్న పూస చూసిన వెన్న వెన్న అని మీరు అన్న ఇంట్లో దాని వలన మీకు మంగళములు కలుగుతాయి. అందుకే కృష్ణ భగవానుడు ఎక్కడుంటాడు అంటే ఎక్కడ వెన్న ఉంటుందో అక్కడ ఉంటాడు. మీకు మంగళములను ఇవ్వడానికి ఆయన వెన్న తింటాడు. పరమ మంగళప్రదమైన వస్తువులలో వెన్న ఒకటి. అందుకే పాడి పంట ఉన్న ఇల్లండి అంటారు. అదో ఐశ్వర్యం. అంటే అక్కడ వెన్న దొరుకుతుంది. తర్వాతది సూర్యుడు. సూర్యుడు పరమ మంగళప్రదమైనటువంటి బింబం. సాక్షాత్ మాంస చిచ్చుకి కనపడేటటువంటి ఒకే ఒక్క పరమేశ్వరమూర్తి సూర్య భగవానుడు. అందుకే సూర్య దర్శనం ఒక్కసారైనా నమస్కారం చేయకుండా అసలు ఆ రోజు గడపకూడదు. తప్పకుండా ఒక్కసారైనా సూర్యబింబానికి నమస్కారం చెయ్యాలి. అసలు సూర్యబింబానికి నమస్కారం చేయకుండా రోజు గడిపేస్తే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు. స్త్రీలు ఆడవారు ఏ రూపంలో ఉన్నా సరే స్త్రీ పరమ మంగళప్రదమైనటువంటి స్వరూపము. అలాగే రాజు ప్రభు దర్శనం. ప్రభువుని దర్శనం చేస్తే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభు మంగళప్రదుడై ఉంటాడు. ప్రభు దర్శనము ఉట్టినే పోదు, కాపాడి తీరుతుంది. కాబట్టి ఇవి మంగళప్రదమైనటువంటి వస్తువులు. మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనండి. జ్యోతిషంలో కొన్ని కొన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నాయంటారు. మీరు కొంచెం ఇది చేయండి, కొంచెం అది చేసుకోండి అంటారు. అన్నిటికన్నా గొప్ప విరుగుడుగా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? గ్రహములు బలహీనంగా ఉంటే రోజు ఈ శ్లోకం చెప్పుకోవాలి. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనాలి. ఎందుకనాలో తెలుసా అండి? జ్యోతిషంలో ఒక రహస్యం ఉంది. అది మీకు జ్యోతిష శాస్త్రంలో దొరకాలనే నియమం లేదు. వేరొక చోట వేరొక చోట లభ్యమవుతుంటాయి. మీ యొక్క జాతకంలో పాపపు గ్రహాలు చూస్తూ మిమ్మల్ని బాధ పెట్టేయడానికి సిద్ధపడిపోతుంటే వాటిని తొలగ తీసి వాటి యొక్క శక్తి తగ్గించేసి మిమ్మల్ని ఏడిపించకుండా చాలా తక్కువ ఫలితమిచ్చి వెళ్ళిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ఏ శ్లోకానికి ఉందో తెలుసా అండి? ఈ శ్లోకానికి ఉంది. ఈ శ్లోకం మీరు చెప్పగానే అమ్మవారు ఆ శ్లోకంలోంచి కొన్ని వస్తువులుగా ప్రకాశిస్తుంది. వీటిని మీరు తలుచుకున్నా, వీటిని మీరు విన్నా, వీటి గురించి చెవిలో పడినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అవే ఒకటి పెరుగు. పెరుగు పరమ మంగళప్రదమైన వస్తువుల్లో ఒకటి. పెరుగు వంక మీరు కానీ రోజు చూస్తే ఇంట్లో ఒక్కసారి పెరుగు వంక చూ పెరుగు పాత్రకు అందుకే కాలు తగలరాదు. పెరుగు వంక చూశారనుకోండి మీకు బలహీనంగా ఉన్న గ్రహాలు బలపడతాయి. మీకు దుష్ఫలితములను రాకుండా గ్రహములను ఆపు చేయడానికి తేలిక మార్గంగా దేవీ స్తోత్రంలో ఏం చెప్తారంటే పెరుగు చూడు అని చెప్తారు. రెండు నెయ్యి. నెయ్యిని చూడాలి. నెయ్యి తినవద్దని కానీ, నెయ్యి వేసుకోకండని కానీ, నెయ్యిని తక్కువ చేసి కానీ, నెయ్యి వల్ల ప్రమాదాలు వస్తాయని కానీ మాట్లాడరాదు, ఎప్పుడూ చెప్పకూడదు. ఏమని చెప్పాలంటే మీరు నెయ్యి తినకండి ఎక్కువ అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఏమని చెప్పాలని అడిగింది శాస్త్రం. మీరు పరిశేచనానికి అభికారంగా మాత్రమే నీతిని ఉపయోగిస్తూ ఉండండి అని చెప్పాలి. అంతేకాని మీరు నెయ్యి తినకండి అని ఎప్పుడూ చెప్పకూడదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? వెంటనే మీకు బలహీనంగా ఉన్న గ్రహాలు ఏమున్నాయో అవి బాగా పాప ఫలితాన్ని ఇస్తాయి. అలా మాట్లాడకూడదు. అందుకే కొన్ని కొన్ని వస్తువుల గురించి తెలిసి మాట్లాడాలి తప్ప తెలియకుండా మాట్లాడకూడదు అసలు. అందున మీకు ఇంకొక మాట చెప్తున్నాను, మీకు బాగా జ్ఞాపకం ఉండడానికి చెప్తున్నాను. అమ్మవారి గురించి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మీరు నెయ్యి తినద్దని చెప్పకూడదు. ఆయన తింటున్నాడో తింటలేదో మీకు అనవసరం. ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అమ్మవారి గురించి ఉపన్యాసం చెప్తున్న వాడి దగ్గరికి నెయ్యి తినకండి అని మీరు చెప్తే మీ ఖాతాలో పాపం వేస్తారు. నేను అబద్ధం చెప్పాననుకుంటే ఈ అధ్యాయం దేవీ భాగవతంలో ఉందో లేదో మీరు చదువుకోండి. అలా చెప్పకూడదు. కొన్ని కొన్ని పరమ మంగళప్రదమైన వస్తువులు ఉంటాయి, వాటి గురించి ఎన్నడూ అన్యంగా ప్రస్తావన చేయరాదు. కాబట్టి నెయ్యి, పాలు, పాలగిన్నెకి అందుకే కాలు తగలరాదు. అందుకే కొత్తింట్లోకి వెడితే పాలు పొంగిస్తారు. పాలు పాలవంక మీరు చూసి పాలకి నమస్కారం చేస్తే మీ గ్రహాలు బలపడతాయి. మంగళప్రదమైనటువంటి వస్తువు, అందులో అమ్మవారు ఉంటుంది. సిద్ధార్థము
మీరు కష్టపడి సంపాదించి తెచ్చుకున్న డబ్బు అంతా బ్యాంక్ లో పెట్టకూడదు, కొంత ఇంట్లో ఉండాలి. అందుకే మీరు సిద్ధంగా తెచ్చుకున్న డబ్బు అంక ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే మీ గ్రహములు బలపడతాయి. రెండు, పసు తర్వాతది పసుపు. పసుపుని ఎన్నడూ కాలు తరగడం కాని తృణీకరించడం కాని ఎప్పుడూ చెయ్యరాదు. పసుపు పరమ మంగళ ద్రవ్యము. తులసి, తులసి పరమ మంగళ ద్రవ్యము. ఇవి జ్యోతిష సంబంధంగా నేను చెప్తున్నవి. తులసి చెట్టు వంక రోజు చూసినా, తులసి చెట్టులో నీళ్లు పోసినా, మీకు పాప ఫలితాలని పాపగ్రహాలు విశేషంగా ఇచ్చేయకుండా రక్షిస్తాయి. అమ్మవారు రక్షిస్తుంది తులసిగా. అందుకే ప్రతి ఇంట్లో తులసి పెట్టి నీళ్లు పోయింది అంటారు మన వాళ్ళు. కారణం తులసి అద్దము. అందుకే వేళా పాలా లేకుండా అద్దం బద్దలగొట్టారా అంటారు. అందుకే పగిలిన అద్దమునందు ముఖము చూసుకొనరాదు. ఇంట్లో అద్దం పగిలిపోయిందనుకోండి, మీరు వెంటనే అద్దాన్ని విడిచిపెట్టేయాలి, తీసుకెళ్ళి అద్దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. తప్ప అద్దం పగిలిపోయేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించరాదు. అద్దము మీ జాతకంలో ఏవైనా గ్రహాలు బలహీనంగా ఉంటే ఇంట్లో అద్దం పగలడం ఒక్కొక్కసారి ఇబ్బంది. అందుకని అద్దమునందు అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. అద్దంలో ఒకసారి చూసుకుంటే మంగళం కలుగుతుంది. అందుకే పెళ్లి కొడుక్కి స్నాతకం చేసినప్పుడు అద్దం చూపిస్తారు. చూపించి ఇంక ఇవాళ నుంచి నువ్వు అద్దం చూసుకో అని చెప్తారు. ఎందుకంటే ఆయన 10 కాలాలు ఉండాలి, దానివల్ల ఆవిడ పసుపుతాడు ఉండాలి, ఆ కుటుంబం వృద్ధిలో ఉండాలి. అద్దం మంగళ వస్తువు, అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది. పుష్పము, పువ్వు ఎక్కడన్నా కింద కనపడింది అనుకోండి, ప్రత్యేకించి సువాసిని ఎప్పుడు ఆ పువ్వును అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. తీసి గోడ మీద చెట్ల కిందో పెట్టి వెళ్ళాలి, తప్ప పువ్వును అలా విడిచిపెట్టి వెళ్ళకూడదు. అమ్మవారు ఉంటుంది పువ్వులందు. పువ్వు అంత గొప్పది, ఇది గ్రహములను కూడా శక్తినివ్వగలదు. తర్వాతది బిల్వపత్రము. బిల్వపత్రం అంత గొప్పది. దర్శనం స్పర్శనం పుణ్యం, స్మరణం పాపనాశనం. తలుచుకున్నా చాలు, చూసినా చాలు, ముట్టుకున్నా చాలు బిల్వవృక్షాన్ని. మనకి ఇక్కడ దేవాలయంలో బిల్వవృక్షం పక్కనే అమ్మవారు ఉంటుంది, అది విచిత్రం. అందుకే అంత శక్తివంతురాలు. కాబట్టే లలితా సహస్రం ఉపన్యాసాలు చేయించి కోటి కుంకుమార్చన చేయిస్తోంది ఆవిడ. బిల్వపత్రము. ఆ తరువాతది ఎవరో తెలుసా అండి? సువాసిని. బొట్టు పెట్టుకున్న ఆడదాన్ని కానీ మీరు ఇలా ఒకసారి చూసి నమస్కారం చెయ్యగలిగితే మీకు జాతకంలో బలహీనంగా ఉన్న గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. సువాసిని దర్శనం అంత గొప్పది. అందుకే సువాసినియే అమ్మవారు. సువాసిని కానీ అమ్మవారిని ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసింది అనుకోండి, అమ్మవారు ఎంత సంతోషపడిపోతుందంటేనండి, పరవశించిపోయి తల్లి ఉత్తర క్షణంలో ఆ సువాసిని యొక్క సౌభాగ్యాన్ని మరింత బలవత్తరం చేసేస్తుంది, చేసి పొంగిపోతుంది ఆవిడ. కాబట్టి సువాసిని, ఈ వస్తువులన్నీ తలుచుకుంటే, ఈ వస్తువులన్నీ చూస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎన్ని మంగళములు వస్తాయో, ఇన్ని మంగళములు రావడానికి ఈ వస్తువులకి గొప్పతనం ఏ వస్తువులోంచి వచ్చిందో ఆ వస్తువు అమ్మవారు. ఆవిడ్ని తలుచుకోవడానికి ఈ శ్లోకం ఎవరు చదువుతారో దేవీ మహాత్యంలోంచి, వారు ప్రతి ఈ వస్తువులన్నీ రోజు వెళ్ళి చూసినట్టే. రోజు ఈ వస్తువులన్నీ పరమ పవిత్రంగా చూసి నమస్కారం చేసుకున్నట్టే. కాబట్టి ఈ శ్లోకం ఎక్కడ చెప్తారో ఆ శ్లోకం విన్నా, శ్లోకం చదివినా అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం అంత కలుగుతుంది. ఉట్టినే చెప్పలేదండి, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవాన్ని ఆ శ్లోకం చెప్పుకో తరించిపోతావు. ఇప్పుడు మీరు చెప్తారా చెప్పరా అని చెప్తే ఎందుకు చెప్పరు? ఎవరు చెప్పరు? కాబట్టి నేనంటాను, మీరనండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రతిరోజు స్నానం చేయగానే ఒక్కసారి సూర్యబింబం వంక తిరిగి నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని కానీ మీరు ఇంట్లో చెప్పారనుకోండి, చక్కగా ఇంట్లో పిల్లలకి కూడా ఈ శ్లోకం నేర్పితే ఇల్లు 10 కాలాలు చక్కగా సౌభాగ్యవంతంగా సంతోషంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో. ప్రతి వారికి ఈ శ్లోకం రావాలి, అంత గొప్ప శ్లోకం. ఇన్ని మంగళప్రదమైన వస్తువులు ఆ శ్లోకంలోకి వచ్చేస్తాయి. మీరు ఇవన్నీ చూసినట్టే, ఇవన్నీ నమస్కారం చేసినట్టే. నేను మీతో ఒక మాట అన్నాను కదా, సువాసిని అయినటువంటి స్త్రీ సువాసిని అని ఎందుకు అనాలండి? అమ్మవారి దర్శనం ఎవరికైనా ఒకటే, సువాసిని అయి ఉండాలని లేదు, సువాసిని ఎందు మిక్కిలిగా ప్రకాశిస్తున్నాడు.
అమ్మవారిని కళ్ళు మూసుకుని ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కానీ మీరు ధ్యానం చేయగలిగారనుకోండి, ధ్యానం చేస్తే అపారమైన అనుగ్రహం కలుగుతుందండి. అది మౌనస్థుతి అంటారు. అప్పుడు మీరు ఏమి నోటితో శ్లోకం చెప్పరు, చెప్పకుండా ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అమ్మవారిని చూస్తారు. ఆ చూడడంలో నిశ్శబ్దంగా గమ్మత్తు ఏమిటంటే, ఇలాంటి శ్లోకాలు చెప్పినా, ఇలాంటి శ్లోకాల్ని తిరిగి పలుకుతున్నా, అటువంటి ధ్యానం చేసేటప్పుడైనా మీరు నిలబడి చేశారనుకోండి, చేస్తే ఉత్తర క్షణంలో వాళ్ళ ఖాతాలో ఏం వేస్తారంటే, నేను పరిహసిస్తున్నాను ఈ విషయాన్ని, నేను అంగీకరించను, కాబట్టి వీటి వలన ఫలితం ఉంటుందని నువ్వు ఏది చెప్తున్నావో ఆ ఫలితం అంతా పక్కన పెట్టి నాకు అమంగళములు ఇవ్వబడుగా, కానీ చూస్తాను ఎలా వస్తాయో అని అడిగినట్టు. అందుకే ధ్యానమునందు, ఈశ్వర స్తోత్రం గొప్ప గొప్ప శ్లోకముల యందు తీర్థం తీసుకునేటప్పుడు ఒక్క క్షణం కూర్చోవడమే మంచిది యథార్థమునకు. కాబట్టి నేను పరమప్రీతితో, పరమభక్తితో మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఎవ్వరూ ఎక్కడా దయచేసి నిలబడవద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూర్చోండి, నిలబడాలనుకుంటే నా కంటికి కనబడేటట్టు నిలబడవద్దు, పక్కకు వెళ్ళిపోండి. ఎందుకంటే నేను అది చెప్పేటప్పుడు నా ఎదురుగుండా నిలబడి ఉండవద్దు, పక్కకు వెళ్ళిపోండి. లేదు కూర్చోవాలనుకుంటే అది చెప్పినంతసేపు కూర్చుని ఉండండి. ఎందుకంటే ఒక మర్యాద అన్నప్పుడు ఆ మర్యాద అలాగే ఉంటుందంతే. నేనిప్పుడు మీకు ఇవాళ నేను ఎలాగో ఈ మాట చెప్పాను కాబట్టి మీకు నేను ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాను. ఏమి ఇప్పుడు ఇబ్బంది ఏమీ రాదు. పరాశక్తి సభ నిండా నిండి నిబిడీకృతమయ్యింది. మీ అందరికీ అమ్మవారు రక్షణ చేస్తూనే ఉంటుంది. ఏమీ బెంగబెట్టుకోకర్లేదు. నేను మళ్ళీ చెప్పేంత వరకు మీరెవ్వరూ కన్నులు తెరవవద్దు. ఇప్పుడు నేను చెప్పే వరకు అలా తెరిచి ఉంచండి. నేను అమ్మవారిని తల దగ్గర నుంచి పాదాల వరకు, పాదాల దగ్గర నుంచి తల వరకు అమ్మవారిని చెప్తాను. చెప్పేటప్పుడు మీరు బాహ్య నేత్రాలు కానీ తెరిచి ఉంచారనుకోండి, డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకోటి ఇంకోటి వెళ్ళిపోతుంది. మీరు నా మాట ఒక్కటే వింటుండండి. నా మాట ఒక్కటే వింటున్నప్పుడు నేను అమ్మవారిని కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు, పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు చెప్తాను. మీరేమీ చెయ్యక్కర్లేదు, నేను చెప్తున్న మాటలు అలా వింటుండండి. అలా వింటూ నేను చెప్తున్న వర్ణన ప్రకారం అలా అమ్మవారి వంక ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు సమస్త స్తోత్రములు చేసేసినట్టు లెక్క మౌనమునందు, గోపాలకృష్ణ గారు. కాబట్టి ఇదే సమయంలో మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని కూడా ఇవాళ కల్పిస్తాం. ఏమిటో తెలుసా అండి, ఇంత దూరం వచ్చాం కాబట్టి, ఎలాగో ఇంత మంగళప్రదమైనటువంటి ధ్యానం చేయబోతున్నారు కాబట్టి ఈ నామంలో మీరు, మీరు కన్నులు మూసుకుని ఉన్నప్పుడు సువాసినియా సువాసిని కాదా అని కానీ ఏమి నియమం లేదు. మీరు చెయ్యవలసింది ఒక్కటి, మీరు మీ పవిట కొంగుని ఇలా చాపండి, ఇలా చాపి కళ్ళు మూసుకు కూర్చోండి. అలా చాపి కూర్చుంటే ఏంటంటే, అమ్మవారి దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ పవిట కొంగు చాపితే గుర్తేమి, అమ్మా నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం సర్వ విధాల వృద్ధిలోకి రావాలి, ఇలా వృద్ధిలోకి రావడానికి నువ్వు నన్ను అనుగ్రహించు అని అడిగితే, అందుకే స్త్రీ చేతులు పట్టి పుచ్చుకోకూడదు, పవిట కొంగు చాపి పుచ్చుకుంటుంది. పవిట కొంగు చాపి మీరు ఇలా కూర్చుని నేను చెప్తున్నది వింటుంటే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించేసినట్టుగా గుర్తు మీ ఒళ్ళో పడిపోతుంది. మీరు కన్నులు విప్పి చూసుకుందరు కానీ మీ ఒళ్ళో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మీరు చూసుకుందరు కానీ మీ అందరి ఒళ్ళో ఉంటుంది. ఏమిటింటుంది అని మీరు కంగారు పడిపోయి కళ్ళు తెరవకుండా నేను అది కూడా చెప్పేస్తున్నాను. మీ అందరి ఒళ్లలో కుంకుమార్చనకి సంబంధించినటువంటి టోకెను, అమ్మవారికి సంబంధించి అమ్మవారు మీకు బహూకరిస్తున్నటువంటి అంగరాగము ఉంటాయి. ఇంకంతకన్నా ఏమిటండి, మీరు అది పట్టుకెళ్ళి ఇంకో సువాసిని తేవచ్చు. మీరు అలాగే పవిట చాపికి కూర్చోండి. మీరు ఎవ్వరు ఏమీ మాట్లాడక్కర్లేదు. అమ్మవారు వస్తుంది మీ దగ్గరికి, వచ్చి అమ్మవారు మీ పవిట కొంగులో వేసి వెళ్ళిపోతుంది. ఎవ్వరికైనా అందకపోతే కొంతసేపు అయ్యాక నేను అడుగుతాను, అందని వాళ్ళుంటే చెయ్యొద్దండి అని. వాళ్ళకి అలా అందకుండా ఏ కార్యకర్త అయినా వదిలిపెడితే వాళ్ళకి రెండు కార్డులు రెండు ప్యాకెట్లు ఇస్తారు. అబద్ధం మాత్రం ఆడకూడదు చూసుమండి, మీరు అలా ఆర్డర్ నాకు తెలుసు. చక్కగా మీ పవిట కొంగులు చాపి కూర్చోండి. మగవాళ్ళు మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి కదండి, మీకు కూడా ఏంటి, మనందరికీ కావాలి అమ్మవారి అనుగ్రహం. పురుషుడు ఎలా అర్థించాలో తెలుసా, పురుషుడు ఎప్పుడూ ఇలా అడగాలి భగవంతుణ్ణి అడిగినప్పుడు.
అందుకే మీరు కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి కూర్చోండి, మీకు కూడా అమ్మవారి అనుగ్రహం అందుతుంది, మీకు అందుతుంది. మీరు దాన్ని చక్కగా మీరు వేరొక సువాసనకిచ్చి మీరు అనుగ్రహాన్ని పొందచ్చు. ఇప్పుడు నేను ప్రారంభం చేసే ముందు మీ అందరూ కన్నులు మాత్రం మూసేసుకోండి. కన్నులు మూసుకోకపోతే ఏమవుతుందంటే నేను చెప్పినా మీకు లోపల భావగోచరం అవదు. ఏమి అమ్మ మీకెవ్వరికీ ఏమి ఇబ్బంది లేదు, నేను హామీ, పరాశక్తి ఇక్కడే ఉంది, తల్లి మిమ్మల్ని నన్ను అందరినీ కాపాడుతుంది. అందరూ కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను, మీరు అలా వింటూ ఉండండి చాలు. ఎవ్వరు కళ్ళు తెరిచి కనపడకూడదు, నేను చూస్తుంటాను. అందరూ కళ్ళు మూసేసుకోండి, అందరూ మగ ఆడ అందరూ నేను చెప్తున్నవి వినండి అంతే. అవి నేను చెప్తానంటే పెద్ద విశేషం కాదు ఇప్పుడు. కాబట్టి మీరు చక్కగా ధ్యానం చేస్తూ కన్నులు మూసుకుని అలాగే కూర్చుని ఉండండి. కన్నులు తెరవకండమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి, మీరు కూడా మూసుకోండి. అమ్మవారిని మనం వ్యాస భగవానుడు మనకు అందించినట్టు, వసిన్యాది దేవతలు అందించినట్టు ఒక్కసారి తల దగ్గర నుంచి పాదముల వరకు చూసే ప్రయత్నం ప్రారంభం చేయండి. మొట్టమొదట అమ్మవారి తల మీద ప్రకాశిస్తున్నటువంటి సువర్ణ ఖచితమైన మెరిసిపోతున్నటువంటి బంగారంతో ఉన్నటువంటి కిరీటం, ఆ కిరీటానికి చుట్టూ పొదగబడినటువంటి ద్వాదశాదిత్యులు ఎలా ఉంటారో అలా ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి మణులు, ఆ మణులతో కూడుకున్నటువంటి కిరీటంలోంచి ఎర్రటి కాంతులు, ఈ ఎర్రటి కాంతులు అమ్మవారి యొక్క కిరీటం బంగారంతో ఉండడం వల్ల పసుపచ్చని బంగారంలో కాంతులు, అమ్మవారి యొక్క మణులలో ఉన్నటువంటి ఎర్రకాంతులు కలిసి ఎరుపు కాంతులు పసుపు కాంతులు కలుసుకోవడం వల్ల అందులోంచి ఒక కొత్త కాంతి పుడుతోంది. ఈ కాంతులు అమ్మవారి కిరీటానికి పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, తెల్లటి అమృత సదృశంగా ఉన్నటువంటి చంద్రరేఖ మీదకి ఈ కాంతులు పడుతున్నాయి. అమ్మవారి చంద్రరేఖ మించి వచ్చేటటువంటి తెల్లటి కాంతి, బంగారు కిరీటములోంచి పచ్చకాంతి, ఆ కిరీటమునకు పొదగబడినటువంటి ఎర్రటి మణులలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఇన్ని కాంతులు కలిసి అమ్మవారి తల చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఉంది. ఇప్పుడు మీరు ఆ కాంతి వలయం ఎదురుకుండా నిలబడి ఇలా చూశారు, మిరిసిపోతున్నటువంటి ఎర్రటి నా తల్లి ముఖమండలం మీకు కనపడింది. ఆ బాహ్యం తందంగా ఉందో అమ్మ అనుకున్నారు. అమ్మవారి యొక్క లలాట భాగం ఒక్కటే కనపడుతోంది. ఆ పైన కిరీటం పెట్టేసి ఉంది. కిరీటంలోంచి అమ్మవారి యొక్క ముంగురులు అలకలు ఎర్రటి అమ్మవారి లలాటం మీద అలా ఇలా కదులుతున్నాయి. ఆ నల్లగా గాలికి కదులుతున్నటువంటి అలకలతో కూడినటువంటి అమ్మవారి ఆ నుదురు, ఆ రెండు కనుబొమలు, రెండు ధనస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా తీర్చిదిద్దినట్టుగా ఉన్న నల్లటి కనుబొమలు, వాటి మధ్యలో కనుబొమలు కలుసుకోకుండా ఉండడం వల్ల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, అందులో ఎర్రటి అమ్మవారి గుండ్రటి బొట్టు, ఆ బొట్టులోంచి వస్తున్నటువంటి కస్తూరి వాసనలు, అమ్మవారి ముఖానికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసనలు, ఆ తల్లి కిరీటానికి ఇలా పక్కకి ఒక్కసారి చూశారు, ఆ వెనకాతల అమ్మవారి కొప్పు కొంచెం కిందకి కనపడుతోంది, కిరీటం పక్క నుంచి అమ్మవారు పెట్టుకున్నటువంటి పూలమాలల యొక్క చివర్లు అటూ ఇటూ వేలాడుతూ కనపడుతున్నాయి, అందులో ధవనం కట్టినటువంటి మల్లెపూల దండ వేలాడుతోంది, ఒక పక్కన జాజి పూల దండ కనపడుతోంది, ఆ పక్కన చామంతి దండ కనపడుతోంది, ఆ పైన సింహాచలం సంపంగిల దండ కనపడుతోంది. అంటే అమ్మవారు నాలుగు రకాలైనటువంటి పుష్పములతో కూడినటువంటి దండని అలంకారం చేసుకునుంది. ఆ కబరీబంధం వంక చూసి, ఆ కిరీటంలోంచి కనపడుతున్న ఆ జుత్తు ముడి చూసి, ఆ జుత్తు ముడి కింద కొద్దిగా ఇలా ఇలా లేచినటువంటి వెంట్రుకలను చూసి, అమ్మవారి మెడ వెనక భాగం చూస్తే ఆ వెనక భాగం మీద అమ్మవారికి మహాకామేశ్వరుడు కట్టినటువంటి పచ్చటి మంగళసూత్రం, అమ్మవారు వేసుకున్న చింతాకు పతకం యొక్క ఎర్రటి మణులు, అమ్మవారు వేసుకున్న ముత్యాలహారం యొక్క తెల్లటి ముత్యాలు, ఆ తల్లి వేసుకున్నటువంటి రత్నాలహారం యొక్క తెల్లటి రత్నాల వరుసలు, నాలుగు వరసలు మెడ వెనక కనపడ్డాయి. మళ్ళీ మీరు ముందుకొచ్చి ఇలా చూశారు, శ్రీకారాల్లాంటి పెద్ద పెద్ద చెవులు, ఆ చెవుల మీద పెట్టినటువంటి కదంబ పుచ్చం కదంబ పుష్పముల యొక్క గుత్తులు, ఎంత పెద్ద పెద్ద చెవులు అనుకున్నారు. ఆ చెవుల మీద పైనుంచి చెవి యొక్క కింది భాగం వరకు కప్పుతూ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణములు,
ఆ కింద పెద్ద పెద్ద దుద్దులు, ఆ దుద్దులకి చుట్టూ పొడులు, వాటికి చక్కగా పెట్టినటువంటి చిన్ని చిన్ని తాటంకములు, అమ్మవారి బుగ్గల్లో ప్రతిబింబాలు కనపడుతూ ఆ దుద్దులు ఇలా ఊగుతున్నాయి. మిరిసిపోతోంది నా తల్లి, కోటేరులాంటి ముక్కు, రెండు కళ్ళు తెరిచి కూర్చుందేమో, సమస్త కారుణ్యాన్ని ఒలకపోసేస్తోంది కాటుక పెట్టుకున్నటువంటి నల్లటి కళ్ళు. ఓ బిడ్డల్లారా వచ్చారా, నా కోసం వచ్చారా నానా అని ఎంతో ప్రేమగా, నోరు విప్పి మాట్లాడకుండానే ఎంతో ఆప్యాయంగా ఇలా చూస్తోంది అమ్మ. ఆ చూస్తున్నటువంటి కళ్ళల్లోని చూపులు అమ్మ యొక్క అపారమైన ప్రేమకి చిహ్నంగా తడితో ఉన్నటువంటి ఆ కళ్ళు, కన్నులలో తడి మన పట్ల ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ పక్కనే ఉన్నటువంటి సూదిగా ఉన్న గడ్డం, ఆ గడ్డం మీద చూస్తే అమ్మవారి రెండు పెదవులు, కింద పెదవి గుండ్రంగా కనపడుతోంది, పై పెదవి మూసి ఉంది, రెండు పెదవులు విచ్చుకోకపోయినా చిన్న చిరునవ్వు, మనం ఇంతగా చెప్పుకుంటున్నామన్న పొంగుతో అమ్మవారు చిన్న నవ్వు నవ్వేటప్పటికి కనపడినటువంటి నాలుగు తెల్లటి పళ్ళు, మళ్ళీ వెంటనే అమ్మవారు మూసేసినటువంటి ఆ నోరు, అమ్మవారి ముక్కుకి వేళ్లాడుతున్నటువంటి నాసాభరణం, దానికి ఒక పక్కన ఎర్రటి కెంపు, ఒక పక్కన తెల్లటి వజ్రం, తెల్లటి వజ్రం ఎర్రటి కెంపుతో ఉన్నటువంటి నాసాభరణం, కొంచెం కిందకొచ్చేటప్పటికి కంఠం మీద మూడు గీతలు, ఆ మూడు గీతలలోనూ సువాసిలులైన వారు పూజ చేసినప్పుడు అమ్మవారి కంఠానికి అలదినటువంటి అంగరాగములు, అవి సుగంధ భరితములై ఏదో తామర పువ్వు కింద అంటుకున్నటువంటి బురదలా ఆ గీతలో అంటుకున్నటువంటి ఆ అంగరాగములు పరిమళ భరితంగా ఉన్నాయి. ఇంకొంచెం కిందకి చూస్తే ఎత్తుగా మాతృచిహ్నంతో ఆ స్థలభారంతో ఉన్నటువంటి ఆ హృదయ మండలం, దాని మీద పైకి కనపడుతున్నటువంటి పెద్ద మంగళసూత్రం, రెండు శతమానాలు, ఆ రెండు శతమానాల మధ్యలోనూ రెండు పెద్ద పెద్ద నల్లపూసలు, ఆ శతమానాలకి అమ్మవారు లేవగానే పెట్టుకున్నటువంటి పసుపు కుంకం బొట్లు, ఆ శతమానాలకు ఉన్నటువంటి పెద్ద తాడు, దానికి పైకి చూస్తే ముత్యాలహారాలు, ఇంకొంచెం పైకి చూస్తే రత్నాలతో పెట్టుకున్న హారం, ఆ పైకి చూస్తే చింతాకులతో చేసినటువంటి హారమా అన్నట్టుగా ఉన్నటువంటి చింతాకు పతకం, నాలుగు మిరిసిపోతున్న తల్లి ఎర్రటి చీర కట్టుకుందేమో, ఇలా వేసుకుంటే గుండెల మించి ఎర్రటి చీర, నాలుగు భుజాలు, నాలుగు భుజాల్లోనూ మొట్టమొదట ఎడంచేతి వేపు కింద చేతి వంక చూస్తే ఆ చేతిలో అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద పాశం. ఏం పర్వాలేదు నానా, ఇంక నుంచి నా పాషన్ నీ మెళ్ళో పడుతుంది, భక్తి పాషన్ నీ మెళ్ళో పడ్డం వల్ల ఎంత తరిస్తావో చూడరా అని తల్లి పట్టుకున్నటువంటి పసు పచ్చటి పాశం. కుడి చేతి పక్క కింద చేతిలోకి చూసేటప్పటికీ ఇంక నీకు కోపం లేకుండా చూస్తానని అమ్మవారు పట్టుకున్నటువంటి బంగారు అంకుశం, ఎడంచేతి పక్కన పైన చేతిలో చూసేసరికి అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద చెరుకు కర్రతో కూడిన విల్లు, కుడి చేతి పక్కన పై చేతిలో చూసేటప్పటికి ఐదు పుష్పబాణముల యొక్క గుత్తి, నాలుగు చేతులు, నాలుగు చేతుల యొక్క వేళ్లు ఇలా దగ్గరగా గుప్పిడి పట్టుకుంటే ఆ గుప్పెటికి పైన వేళ్లమించి కనపడుతున్నటువంటి ఉంగరాలు, రకరకాలైనటువంటి మణులు, ఒక వేలుకి పచ్చటి రాయి, ఒక వేలుకి ఎర్రటి రాయి, ఒక చేతికి తెల్లటి రాయి, అసలే కోమలమైనటువంటి వేళ్లు, ఇవి పట్టుకోవడం వల్ల నొక్కుని ఆ చేతిలోంచి వస్తున్న ఎర్రకాంతులు, ఉంగరాల రాళ్ల కాంతులు, ఆయుధాల కాంతులు, ఇన్ని కాంతులతో ప్రకాశిస్తున్న ఆ తల్లి యొక్క చేతులు, మీరు కొంచెం కిందకొచ్చి చూసేటప్పటికీ అమ్మవారు భుజములకు పెట్టుకున్నటువంటి కేయూరములు, ఆ చేతులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మవారు తెల్లగాజులు, తెల్లటి పొళ్లతో ఉన్న గాజులు, వాటి కింద ఆకుపచ్చటి పొళ్లతో ఉన్న గాజులు, వాటి కింద ఎర్రగాజులు, మోచేతికి కొంచెం కింద నుంచి ఇక్కడ వరకు గాజులే, ఇన్ని గాజులతో ఉన్న ఎర్రటి చేతులు, వేళ్లకి ఉంగరాలు, ఆ ఉంగరాలతో ఉన్న ఆ చేతుల వంక చూస్తుంటే అమ్మవారు సంతోషించి ఇలా ఆ పుష్పగుచ్చాలతో ఉన్న చెయ్యి తీసి మీ తల మీద పెట్టేటప్పటికి అమ్మవారి చేతి గాజుల గలగలలు, మీ చేతికి మీ తలకి అమ్మవారి చెయ్యి తగిలితే కలిగినటువంటి చల్లటి స్పర్శ, మీరు పొందినటువంటి ఆనందం, అమ్మ కూర్చునుండగా ఇలా దగ్గరగా కూర్చుని చూస్తే అమ్మవారి ఎడమకాలు తీసి కుడి తొడ కింద పెట్టుకుని కుడికాలు తీసి కింద పాదపీఠం మీద పెట్టింది. ఎంతో ప్రేమగా తల్లి కూతుర్ని పిలిచినట్టు కొడుకుని పిలిచినట్టు, రానానా అంటే
దగ్గరికి వెళ్ళి అమ్మ మోచే మోకాలు మీద చెయ్యేసుకుని, అమ్మ కడుపు వంక, నాభి వంక, అమ్మ పెట్టుకున్న వడ్డాణం వంక, దానికి ఉన్న చిరుగంటల వంక చూస్తే బాగుందా వడ్డాణం అని అమ్మవారంటే, అమ్మ చాలా బాగుందమ్మా అంటే, ఇలా ఇలా అంటే ఆ గంటలు చిరుగంటలు గణగణ మోగుతుంటే పసిపిల్లాళ్ళ మీరు అమ్మ మోకాలు మీద చేతులు వేసి ఆ పాదపీఠం మీద ఉన్నటువంటి పాదం మీదకి వంగి మీరు నమస్కారం చేస్తుంటే ఆ తల్లి పాదానికి రాసినటువంటి పసుపు, తల్లి పాదం చుట్టూ పెట్టినటువంటి లత్తుక, వాటి మీదున్న పువ్వులు ఆ సువాసనలతో మత్తిక్కిపోతే అమ్మవారు ఇలా మీరు బేలగా చూస్తే ఏం నాన్న అంటే, అమ్మా ఆ రెండో పాదం కూడా ఒక్కసారి ఇలా పెట్టమ్మా అంటే, ఆ ఎడమ తొడ కిందని ఆ కుడి తొడ కింద నుంచి అమ్మవారు ఆ ఎడమ పాదాన్ని తీసి పాదపీఠం మీద పెడితే మీరు వంగి చక్కగా పాదాలకి నమస్కారం చేస్తే అమ్మవారు పొంగిపోతే మీరు ఇలా కూర్చుని మళ్ళీ తలపైకెత్తి అమ్మా అమ్మా నీకోసం తెచ్చానమ్మా, నీ అమ్మా నా చేత్తో ఒక్క రెండు రెండు గాజులు వేస్తానమ్మా నీ చేతికంటే తప్పకుండా వేయినా అని అమ్మవారు కుడి చేయి ఇలా పెడితే మీరు అమ్మవారి వేళ్లు పట్టుకుని ఆ గాజులు ముందెక్కించి కొంచెం ఆ చెయ్యి నొక్కడానికి మీరు బెంగెట్టుకుంటే పర్వాలేదు ఇలాను అంటే, కొద్దిగా ఇలా నొక్కితే మెత్తటి చేతిని ఆ గాజు పైకెక్కేస్తే ఆ గాజుని పై వరకు ఎక్కించి మిగిలిన గాజులకి తగలడం వల్ల కంగుమని శబ్దం వస్తే మీరు పొంగిపోయి నాలుగు చేతులకి గాజులు తొడిగి అమ్మ నీకు కొద్దిగా బొట్టు పెట్టనా అంటే పెట్టునన్నా అని అమ్మ ఇలా వంగితే మీరు కుంకంలో ఉంగరపు వేలు పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి చక్కగా పాదాల దగ్గర కూర్చుని అమ్మా అమ్మా నా చేత్తో ఇస్తాను కొద్దిగా తేనె తాగవా అమ్మా అంటే, తాగుతాను నాన్న ఈ అంటే మీరు బంగారు పళ్ళెంలో బంగారు చిన్న పాత్రలో కొంచెం తేనె అమ్మవారికి ఇలా ఇస్తే అమ్మవారు ఆ తేనె తీసుకుని ఇలా పెదవి మీద పెట్టుకుంటే పాత్ర కింద నుంచి కింది పెదవి కనపడుతుంటే అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనె కింద పెదవి మీద కొద్దిగా కనపడుతుంటే అమ్మా అమ్మ మంచినీళ్లు కూడా తాగమ్మా అని ఇంకో బంగారు పాత్రతో నీళ్ళిస్తే మీరు ఆ బంగారు పాత్రలో ఉన్న నీళ్లు కూడా తాగేస్తే ఆ అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనెంతా లోపలికి వెళ్ళిపోతే అమ్మ చేయి కడుక్కుని నోరు కడుక్కోమ్మా అని కొద్దిగా నీళ్లు పోస్తే తల్లిలా చేతులు కడుక్కుంటే మీరు ఉత్తరీయంతో అమ్మవారి చేతులు తుడిచి అమ్మవారి దగ్గర ఉత్తరీయం ఇస్తే అమ్మవారు ఇలా నోరు తుడిచేసుకుంటే సంతోషంగా తల్లి ఇలా కూర్చుంటే ఏనా నీకు సంతోషమేనా అంటే అబ్బా అమ్మా ఎంత సంతోషంగా ఉందో అమ్మా ఎంత సంతోషంగా ఉందో అమ్మా అంటే బాగుందా అంటే బాగుందమ్మా అమ్మ కింద నుంచి పైకి కూడా ఒకసారి చూస్తానమ్మా అంటే చూడు అంటే మళ్ళీ ఆ పాదాల వంక చూస్తే పాదాలకున్న మంజీరముల వంక చూస్తే ఇలా పైకి చూస్తే ఎర్రటి చీరలోంచి మోకాళ్ళు కనపడితే ఆ మోకాళ్ళ మీద ఇలా రెండు చేతులు వేస్తే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అన్నట్టుగా చిన్ని చిన్ని గోపురాల్లా మోకాళ్ళు తగిలితే అమ్మకి నమస్కారం చేసి ఆ తొడలకి నమస్కారం చేసి అమ్మ నాభికి నమస్కారం చేసి అమ్మ వడ్డాణానికి నమస్కారం చేసి వక్షస్థలం మీద మంగళసూత్రాలకి నమస్కారం చేసి హారాలకి నమస్కారం చేసి కంఠంలో మూడు మడతలకి నమస్కారం చేసి గడ్డం వంక చూసి ఆ గడ్డానికి నమస్కారం చేసి పెదవులకి నమస్కారం చేసి ముక్కుకి నమస్కారం చేసి ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి నమస్కారం చేసి ఇలా పైకి చూస్తే లలాటం అమ్మవారు పెట్టుకున్న బొట్టు కనపడితే ఆ బొట్టుకి ఆ కన్నులకి కన్నులలో నలుపుకి ఆ చెవులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాలు చెవుల మీద ఉన్నటువంటి కదంబ పుష్పముల యొక్క గుత్తి ఆ పైన మణులతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం ఆ కిరీటంలో ఉన్న మణులు మణుల కాంతి బంగారు కాంతి అమ్మ యొక్క ఎరుపు కాంతి ఇన్ని కాంతులతో కూడిన కొత్త కాంతి అమ్మ చీరకాంతి ఆ చల్లతనం ఈ కాంతులలో మీరు అమ్మకి దగ్గరగా ఇలా కూర్చుంటే అమ్మవారు పొంగిపోయి నానా నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నువ్వు చక్కగా ఆనందం అనుభవించడం కోసం నువ్వు నీ ఇల్లు 10 తరాలు పరమ సంతోషంగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాంతర్గతంగా నువ్వు మౌనంగా ధ్యానమునందు నన్ను పైనుంచి కిందకి కింద నుంచి పైకి దర్శనం చేసినటువంటి పుణ్యానికి నువ్వు కన్నులు తెరిచి చూసేసరికి నీ ఒళ్ళో నేను నువ్వు అలంకరించుకోవడానికి స్నానం చేయడానికి అంగరాగాన్ని కోటి కుంకుమార్చనలో నా పాదాల మీద వేయడానికి కుంకుమార్చన చేసుకోవడానికి అనుమతి పత్రాన్ని నీకు కృప చేసి ఉన్నాను, కన్నులు తెరిచి చూసుకో ఇది నా అనుగ్రహం అని అమ్మవారంటే ఇప్పుడు మీరు ఒక్కసారి కన్నులు తెరిచి చూసుకోండి. మీకు కనపడిందా అమ్మవారి ప్రసాదం?
ఇప్పుడు మీరు చక్కగా కళ్ళకద్దుకుని మీకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ప్రసాదాన్ని దుర్వినియోగం చెయ్యం కదా. మీ అందరి యందు పరమ ప్రేమతో అమ్మవారి చేత్తోనే ఇప్పించాలని ఇవాళ ఆ నామంలో ధ్యానం కూడా చేయించాను. ఇప్పుడు మీరు దీన్ని చక్కగా వేరొక సువాసినికిచ్చి ఆ సువాసిని కూడా ఈ పూజకు వచ్చేటట్టుగా చెయ్యండి. చేస్తే ఏమవుతుందంటే, మీరు చేసుకోవడమే కాకుండా వేరొక సువాసినికి కూడా అటువంటి అనుగ్రహాన్ని కల్పించినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది. మగవారు చక్క పరమ మర్యాదతో ఒక స్త్రీకి ఇటువంటి బహుమానం చేసి ఆవిడ సభకొచ్చి చేసుకునేటట్టుగా చూడండి. ఇప్పుడు ఇందులో ఎవరికైనా అలా అందని వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. ఎవరైనా అందని వారు ఉన్నారా? అదిగో అక్కడ అందలేదుటమ్మా, వారికి ఇవ్వండి. ఆ అందని వారు ఆయనకి ఆయనకి ఇచ్చేసేయండి. మిగిలిన వారికి అందరికీ అందే. అదిగో అక్కడ ఒక్క తల్లికి అందలేదుట, ఆ తల్లికి కూడా అందచేసేసేయండి. అమ్మా ఇంకా నేను అనుకోవడం అందరికీ అందే ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ అందింపబడినట్లే. ఎక్కడెక్కడ బయట కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అమ్మవారు తన యొక్క అనుగ్రహాన్ని, మీరు లేచి నిలబడి లైన్లో క్యూలో తోసుకోవలసిన అవసరం లేకుండా మీరు ధ్యానంలో ఉండగా అమ్మవారు మీకు అనుగ్రహించేసింది కదండి. కాబట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ, అమ్మవారి యొక్క వైభవాన్ని బ్రహ్మ, ఉపేంద్రుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు స్తోత్రం చేశారు. ఇందులో ఉండేటటువంటి చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? మనకి దుర్గా సప్తశతీ అని ఒకటి ఉంది. చండీయాగం చేసినప్పుడు ఆ దుర్గా సప్తశతీయే చదువుతారు, 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలు చదవడం ఎంత గొప్ప విషయమో, మీరు ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాలు చెప్పుకోవడం కూడా అంత అవసరం. ప్రతిరోజు అందున ప్రత్యేకించి సువాసిని కానీ పురుషుడు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పుకోవాలి. సువాసినే కావక్కర్లేదు, ఎవరైనా సరే అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి. ఇది దుర్గా సప్తశతీ యందు క్షమాప్రార్థన అంటారు. ఎందుకంటే అమ్మవారు మనకి శక్తినిస్తుంది. అమ్మ ఎక్కడా మాట వినపడకూడదు, ఎక్కడా మాట వినపడకూడదు తల్లి. నేను మిమ్మల్ని ఎంత గౌరవంగా అందించాలని ప్రయత్నం చేశానో అంత గౌరవానికి మీరు కట్టుబడవలసి ఉంటుంది. కాబట్టి మనం క్షమార్పణ చెప్పి తీరాలి. ఎందుకనో తెలుసా అండి? శక్తి అంతా ఆవిడిచ్చింది. ఆవిడిచ్చిన శక్తిని మనం అంతా ధర్మబద్ధంగానే వినియోగిస్తున్నామా? మనకి తెలియకుండానే మనం ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాం ప్రతిరోజు. అందుకే అమ్మవారి మ్రోలకు వెళ్ళి ఒక్కసారి ఈ శ్లోకాలు చెప్పాలి. చెప్తే ఏమవుతుందంటే, అయ్యో పోన్లే, పిల్లవాడు తెలియక శక్తి దుర్వినియోగం చేశాడని వేరొకసారి దుర్వినియోగం చెయ్యకుండా ఆవిడ బుద్ధిని కాపాడుతుంది, చేసిన తప్పుకి క్షమిస్తుంది. రెండు శక్తులు ఏకకాలంలో కలుగుతాయి. అందుకే అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్లోకాలు చెప్పాలి తప్పకుండా. చక్కగా ఇవాళ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాన్ని వాళ్ళు చెప్పడం కాదు, మనం చెప్పుకోవాలి. మనందరం చెప్పడమే అమ్మవారు అనుగ్రహాన్ని పొందడానికి హేతు. అందుకే మీ అందరూ కూడా చెప్పండి. నేను చెప్తాను శ్లోకానికి అర్థం చెప్తాను, తర్వాత మీరు ఈ శ్లోకం చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసో యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. అమ్మా నేను ఎన్ని అపరాధాలు చేశానో తెలుసా? ఇవి చేశాను అంటే ఎందుకు చేశానో తెలుసా అమ్మా? ఒంట్లో ఓపిక ఉంది అందుకే చేసేసానమ్మా ఇన్ని తప్పులు. అయితే తల్లి నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, ఈ తప్పులు చేస్తున్నానని తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నా, ఈ శక్తినిచ్చిన దానం ఎవరో తెలుసా అమ్మా? నువ్వే. కానీ అమ్మా నువ్వు ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేశాను, కాబట్టి తల్లి క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని అడగడంతో పాటు ఇక నేను అలా దుర్వినియోగం చేయకుండా నన్ను మంచిగా తీర్చిదిద్దు తల్లివి కనుక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. అమ్మవారి స్థూల రూపం యథార్థంగా మీరు అలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ధారణ చేసి తీసుకురావడంలో మనసు ఏకాగ్రతతో నిలబడిపోతే తప్ప రాదు. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక అవయవాన్ని దాటి ఎటో వెళ్ళిపోతారు. లేకపోతే చీర ఏ రంగులో ఉండుంటుంది, మళ్ళీ నగలు ఏముండుంటాయి, ఇలా అనుమానాలు వస్తాయి. మనోనేత్రంతో దర్శనం చేస్తేనే మీకు ఆ ధ్యాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి మనం ఏమని అడగాలి అంటే, అమ్మా నాంత నేనుగా ఇలా చూస్తానంటే కుదరదు కదా, అలా కళ్ళు మూసుకుంటే చూడగలిగిన శక్తిని నువ్వే ఇయ్యి,
నిన్ను పిలవడమూ నాకు రాదు, అమ్మా అయిపోయింది పూజ అనడమూ నాకు చేత కాదు, నువ్వే రక్షించు అని అడగాలి రోజు. అలా అడిగితే ఏమవుతుందో తెలుసా అండి, అమ్మవారు మహాప్రీతి చెందుతుందండి. ప్రతి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి ఇల్లు బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడుతుంది, అందరూ బాగుపడితే లోకమంతా బాగుంటుంది. లోకమంతా బాగుండడానికి ఇది తప్ప సాధనం ఇంకొకటి లేదు. అందుకే దుర్గా సప్తశతిలో చెప్తారు ఈ విషయాలు. కాబట్టి ఆవాహనం నజానామి నజానామి విసర్జనం, పూజాం చైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. నేనేం చేశాను అన్నదాని వల్ల కాదమ్మా, నీ యొక్క ప్రేమ చేత నేను చేసినది పరిపూర్ణమయ్యేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, ఆ పిల్లల యందు బుద్ధి బాగా ప్రచోదనమై వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు చక్కగా చదువుకునేటట్టుగా వాళ్లలో ఉన్న తెలివి పైకి లేవాలి. ఈశ్వరుడు తెలివితేటలు ఇస్తాడు, కానీ ఎందుకు పిల్లలకి ఎక్కువ మార్కులు రావు కొంతమంది కంటే, వాళ్ళు చదివేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా దృష్టి లగ్నం అవ్వాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి 8 మూర్తులు ఉన్నాయి, ఆ 8 శక్తి స్వరూపాలని ప్రతిరోజు పిల్లలు ఒకసారి నోటితో అనాలి. ఇంట్లో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆ నామాలు కానీ చెప్పారనుకోండి ఏమవుతుందో తెలుసా అండి, నేను చెప్పట్లేదు, దుర్వాసో మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను, ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు, ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి, దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారనుకోండి, చెప్తూ ఉంటే ఒకవేళ భర్త గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతున్నా అమ్మవారు రక్షిస్తుంది, ఏమవదు, కాపాడుతుంది తల్లి. పసుపు కుంకాలు నిలబడతాయి, ఇంట్లో ఎప్పుడూ పసుపు కుంకాలు దానం చేసుకునే భాగ్యం కలుగుతుంది, జీవితాంతం కూర్చుని కుంకుమార్చన చేసుకునే అదృష్టాలు లభిస్తాయి. అవే అనకండి, నేను అంటాను, బ్రాహ్మి మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. ఈ యనమండుగురిని తలుచుకుంటే, యనమండుగురు ఎక్కడున్నారో తెలుసా అండి, మనకు బాగా దగ్గరలో దక్షారామక్షేత్రంలో ఉన్నారు వీళ్ళు. అష్టమాతృకలు అంటారు, సప్తమాతృకలు అష్ట బ్రాహ్మీమూర్తులు అంటారు వీళ్ళని. కానీ మీరు తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా ఆడవాళ్లు పలికినా మగవాళ్లు పలికినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్లు సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పినవో తెలుసా అండి, అమ్మవారే బ్రహ్మాది దేవతలతో ఋషులతో వేరువేరు సందర్భాల్లో చెప్పించింది. నేను ఇందాక మీకు చెప్పింది దుర్గా సప్తశతి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆర్యా ద్విషతి. ఇవన్నీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ, తల్లి ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అవి చేస్తే మీరు రక్షింపబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత. అవి మీతో ఇవాళ చెప్పిస్తుండడానికి కారణం అది. లలితా సహస్ర ప్రవచనాంతర్గతంగా మీరు కూర్చుని దేవాలయంలో ఈ శ్లోకం చెప్తే అది మీకు రక్షణ కవచమై నిలబడిపోతుంది. అందుకే నేను ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్పిస్తున్నాను ఈ మాటలు. కాబట్టి అనండి, ఆ 8 శక్తుల పేర్లు అనండి, పిల్లలు ప్రతిరోజు అనాలండి, అసలు ఇవి సువాసిని ప్రతిరోజు అనాలి. బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మహేంద్రీ చాముండా చైవ సప్తమీ
Mahalakshmirastamicha Vibhuja Shonavigraha Bhadram Pachmalayanto Brahmi Mukhyascha Matarosmakam. Alage Amavaru, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పించింది. దేవి భాగవతంలో వ్యాస భగవానుడితో ఒక శ్లోకం చెప్పించింది. అది ఏమిటో తెలుసాండి? జీవితాంతం ఏడీ చేయటట్టు చేయించగలిగినటువంటి మహాపాపం తరువుకొచ్చేస్తోంది అనుకోండి. అప్పుడు ఏ రూపంలో దుఃఖం వస్తుంది అంటే బిడ్డలకి ప్రమాదం వాటిల్లి బిడ్డలు శరీరం వదిలిపెట్టేస్తారు. కన్న తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. పిల్లల యొక్క బుద్ధి ప్రమాదకరమై తల్లిదండ్రులు ఏడవవలసిన రీతిలో ప్రవర్తించకుండా ఉండాలన్నా మన అదుపాజ్ఞలలో అనగా మనం రోజు వాళ్ళని బుద్ధి చెప్పడానికి వీలు లేని రీతిలో వాడు ఎక్కడో ఉండి చదువుకుంటున్నాడన్నా వాడు ఇక్కడ బయలుదేరి ఎక్కడికో ప్రయాణంతో వెడుతున్నాడు ఒక్కడే వాడు రక్షింపబడాలి అని మీరు కోరుకున్నా పిల్లలు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు పిల్లలు ఎక్కడో ఉన్నప్పుడు రక్షింపబడాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. అమ్మవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చదివితే పిల్లలు ఊరెడుతున్నా పిల్లలు ఇంట్లోంచి బయటికి ఎడుతున్నా ఈ శ్లోకం చెప్పి మీరు ఒరే అమ్మవారికి నమస్కారం చేసేళ్ళంటే తల్లి రక్షిస్తుంది. ఇది దేవి భాగవతంలో వ్యాస భగవానుడు కీర్తించాడు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. మీకు ఎక్కడో చెప్తాను నేను ఆఖ్యానం. సర్వదా సర్వదేశేషు పిల్లలు యామరి నిద్రపోతుంటారు, ప్రమాదం వచ్చేస్తుంటుంది. సర్వదేశేషు వెళ్లకూడని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు, ప్రమాదం వచ్చేస్తుంది. పాతుత్వాం భువనేశ్వరి అమ్మవాణ్ణి కాపాడు, అమ్మవాణ్ణి రక్షించు, దాన్ని రక్షించు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి ఈ శ్లోకాన్ని చెప్తే పిల్లలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. దీన్ని ప్రతిరోజు మనం చెప్పవలసి ఉంటుంది. పిల్లల క్షేమం అక్కర్లేదన్న వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉంటారండి? కాబట్టి చక్కగా మీరందరూ చెప్పండి, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. అలాగే మనకి పురుషుడి యొక్క జీవితం ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసండి? భార్య మీద ఆధారపడుతుంది. ఆయన ఒక మంచి పని చేద్దాము అని అనుకున్నాను అనుకోండి, భార్య కలిసి రావాలి. మీకు ఎందుకండి, మీ వెనకాతలు నేనున్నాను, మీరు వెళ్ళండి, ఆ పదంలో నేను మీకు తోడుగా ఉంటాను, మీకు బాసటగా ఉంటానని భార్య నిలబడింది అనుకోండి, పురుషుడు చెయ్యగలడు. పురుషుడు ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఆ ఎందుకు ఇవన్నీ మీరు మీ చారస్తాలును అందనుకోండి భార్య, ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు. ఆయన ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే వెనక భార్య సహకారం ఉండాలి. ధైర్యంతో ఒక దీక్షాస్వీకారం ఎప్పుడు చేయగలడు? నేను దీక్షాస్వీకారం చేస్తే నా భార్య నైవేద్యాన్ని అందిస్తుంది ఓ నమ్మకం ఉండాలి. నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే ఓన్లీ ఆయన దీక్షలో ఉన్నంతకాలం మనం ఆయనకి ఏం పనులు చెప్పద్దు, అవసరమైతే మనం తెచ్చుకుందాం కూర తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా మీకు టైం ఉందా అని చెప్దాం తప్ప లేకపోతే చెప్పద్దు. ఇన్ని రకాలుగా నీడలా కలిసి రావాలి భార్య. కలిసి వస్తే కదండి పురుషుడేమైనా చేసేది, లేకపోతే పురుషుడు ఏం చేస్తాడండి అబుర్ర? కాబట్టి మంచి భార్య పురుషుడికి రావాలి. ఆ భార్య మంచి భార్య అవడం అంటే ఏమిటి? ధర్మమునందు పురుషుణ్ణి నడిపించేదై ఉండాలి. అందుకే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూస్తే రుక్మిణీ కళ్యాణం జరిగించాలి. మగపిల్లవాడికి సంబంధాలు చూసే ముందు మగపిల్లవాడితో ప్రతిరోజు ఈ శ్లోకం అమ్మవారి దగ్గర చెప్పరా అని చెప్పాలి తండ్రి. సంబంధాలు చూడటం మొదలు పెడతాను అనగా కనీసంలో ఒక మండలం కాలం ముందు పెట్టి ఒక 40 రోజుల పైచిలుకు వరే రోజు ఈ శ్లోకం చదువని తర్వాత సంబంధం చూడాలి పిల్లాడికి. ఆ శ్లోకం ఎక్కడదో తెలుసా అండి? అర్గళా స్తోత్రం అని అందులో దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి చెప్పారు. అంత గొప్ప శ్లోకం అది, కేవలం మగపిల్లలకి మంచి భార్య రావడానికి. వెళ్ళిన పిల్ల మంచి భార్యగా భర్త వెంట నడవడానికి అది మహామంత్రమై పనిచేస్తుంది. అందుకే ఏమడుగుతారంటే అందులో పత్నీ మనోరమాం దేహి మనోవృత్త అనుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం అని అడుగుతాడు రోజు. శ్లోకం చిన్నది,
పత్నీం మనోరమాం దేహి, అమ్మ దేహి నాకి ఎటువంటిదై ఉండాలి, మనోరమా నా మనస్సుని రమింపచేసేది అవ్వాలి, నాకు సుఖస్థానం కావాలి, విశ్రాంతి స్థానం కావాలి. మనోవృత్తానుసారిణీం, నేను ఏం చేద్దామనుకుంటానో దాన్ని గుర్తెరిగి నన్ను అనుసరించే భార్య కావాలి. తారిణీం దుర్గా సంసార సాగరస్య, సంసార సాగరాన్ని దాటించడంలో నాకు చేయూత అయినటువంటి భార్య కావాలి. కులోద్భవాం, నా వంశము వర్ధిల్లేటట్టుగా 10 మంది బిడ్డల్ని కనేటటువంటిది, సంతానము నశించడం వల్ల ఏడవలసిన అవసరం లేనిది అయి ఉండాలి. కాబట్టి అమ్మ నాకు అటువంటి భార్యని ఈయని మగవాడు అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి భార్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకెందుకండి ఆ శ్లోకం అనకండి, మన బిడ్డల కోసం అనండి. పత్నీం మనోరమాం దేహి, ఇది అనుకుంటున్నప్పుడు మాత్రం నా బిడ్డల కొరకు అనుకున్నానండి. మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్య కులోద్భవాం. అత్రిస్మృతి అని ఒక స్మృతి ఉంది, ఆ స్మృతిలో అత్రి మహర్షి ఏం చెప్పారో తెలుసా అండి, ఎవరు అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఆ నామాన్ని గట్టిగా పట్టుకుని బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ వాళ్ళు స్తోత్రం చేశారు అని అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసినవి ఏరుకుని మనం చదువుకోవాలని గుర్తెరిగి అవన్నీ ఎక్కడెక్కడున్నాయో సముద్రాలలో ఉన్న ఆ రత్నాలు ఏరుకుని చదువుతాడో వాడు ప్రతిరోజు అమ్మవారిని అలా స్తోత్రం చేసి వాళ్ళందరూ ఏం పొందారో అది పొందేస్తూ ఉంటాడు. కాబట్టి అవి ఏరుకో అని చెప్పడం ఆ నామం యొక్క రహస్యం, అంతేగాని వాళ్ళు చేశారు అని కాదు. వాళ్ళు చేస్తే మీకేం వస్తుందండి, కథ అవుతుంది అంతే. మీరు ఏరుకోవాలి, ఏరుకుని మీరు చెప్పాలి. అందుకే ఇవాళ సమయం అనుకూలించినంతలో మహోత్కృష్టమైనవి ఏవి నేను తీసుకొచ్చి మీతో చెప్పించడానికి కారణం అది. అందుకే అత్రిస్మృతిలో అత్రి మహర్షి ఏమంటారో తెలుసా, ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్త వివర్జనం ఏ తద్ది మంగళం ప్రోక్తం ఋషిభిర్ బ్రహ్మవాదిభిః. అమ్మవారిని ఏమడగాలంటే, అమ్మా నేను ధర్మాన్ని పట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపచెయ్యి, అది నాకు అన్ని మంగళాలు ఇస్తుంది. నువ్వు మంగళములిచ్చే శక్తిగా ధర్మము చేయిస్తావు, ధర్మావలంబనాన్ని ఇస్తావు, అమ్మా నాకు అది ఏని అడుగు అని చెప్తారు. కాబట్టి రోజు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే అటువంటి వైభవం కలుగుతుంది. అలాగే మనకి లలితోపాఖ్యానము అని ఒక బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ లలితోపాఖ్యానంలో ఒక మాట చెప్తారు, నేను దీంతో పూర్తి చేసేస్తాను, కాలం దాటుతున్నాను కాబట్టి. అందులో ఒక మాట అంటారు, అమ్మవారికి 25 నామములున్నాయి. లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇవాళ నాకు సమయం కుదరలేదనుకుంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రయాణం మీద బయలుదేరుతుంటే, ఏదైనా ముఖ్యమైన కార్యం మీద నేను వెడుతున్నాను అనుకుంటే, అమ్మవారి అనుగ్రహం నాకు పూర్ణంగా కలగాలి, లలితా సహస్రం చదివినంతగా నా తల్లి నన్ను కృప చెయ్యాలనుకుంటే 25 నామములు చెప్పాలి అమ్మవారివి, చెప్పి వెళ్ళిపోవాలి. అసలు నేనైతే ఏం చెప్తానంటే, పెళ్లి కూతుర్ని చేస్తారు ఆడపిల్లని, ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి లలితా సహస్రం పారాయణ చెయ్యాలి. కనీసంలో కనీసం తండ్రికి లలితా సహస్రం చేత కాకపోవడం తప్పు, చేత కాకపోతే 25 నామాలు చెప్పాలి. ఈ 25 నామాలు అలా చక్కగా నిశ్శబ్దంగా కూర్చుని సహస్రమంతా చదవలేనండి అంటే, కనీసం ఈ 25 నామాలు కన్యాదాత కూర్చుని అదే పనిగా మనసులో చదువుకుని ఆడపిల్లకి మంగళసూత్రం కట్టిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ 25 నామాలు తేలికైన నామాల్ని లలితోపాఖ్యానంలోంచి తీశారు, తీసి ఋషులు మనకు అందించారు. ఈ 25 నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది. అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సింహాసనేశీ లలితా మహారాజ్ఞి వరాంకుశ చాపినీ త్రిపురా చైవ మహాత్రిపుర సుందరీ సుందరీ చక్రనాథ చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరీ మహాదేవి
కామేశి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కులనాథా ఆమ్నాయనాథా సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి. ఇక్కడికి 25 అయ్యాయి. పంచవింశతి నామభిః అంటే 25 నామాలు ఎవరు చెప్తున్నారో, స్తువంతి మహాభాగాం లలితాం పరమేశ్వరీం. లలితా పరమేశ్వరిని ఈ 25 నామాలతో ఎవరు చెప్తారో, తే ప్రాప్నువంతి సౌభాగ్యం. అష్టౌ సిద్ధీర్ మహద్యశః. ఈ 25 నామాలు నేనైతే ఏం చెప్తానంటే, మంగళసూత్రాల్ని చేతిలో పట్టుకుని 25 నామాలు చెప్పి కళ్ళకద్దుకుంటే అటువంటి వాళ్ళకి అందులోనే ఉంది, తే ప్రాప్నువంతి సౌభాగ్యం. ఏ కారణం చేతనైనా భర్తగారికి ప్రమాదం ముంచుకొస్తున్నా అమ్మవారు సర్వమంగళస్వరూపిణి అయి కాపాడుతుంది. కాబట్టి రోజూ పురుషులు కాని స్త్రీలు కాని అందరూ ప్రతి ఇంట్లో చెప్పుకోవలసినటువంటి 25 నామాలు ఇవి. నేను ఇలాంటి అనర్ఘ రత్నములు ఎన్నో ఉన్నాయి, ఇవి నువ్వు ఆయా సందర్భములలో అమ్మవారు ఆ దేవతలతో చెప్పించింది, ఇవి నువ్వు ఏరుకో, ఏరుకుని వీటిని రోజు ఇంట్లో చెప్పుకో, చెప్పుకుంటే నీకు ఈ సౌభాగ్యములు కలుగుతాయి. ఏది చెప్పినా, ఏది ఏ కారణము చేత మీరు ఆగినా, రెండు మాత్రం మీకు తప్పకుండా కావలసి ఉంటాయండి. ఒకటి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ ఒక్క శ్లోకాన్ని చెప్తే మొట్టమొదట మీరు 8 గొప్ప వస్తువులు చూసినట్టు. మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మవేత్త, గోవు, ఆవు, గోవు, అగ్ని, బంగారము, వెన్న, సూర్యుడు, స్త్రీలు, రాజు. జాతకంలో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ గ్రహాల్ని మళ్ళీ బలమిచ్చేటట్టుగా చేయడానికి, మీకు ఇబ్బందులు కలగకుండా గ్రహములు ప్రశాంతత పొందడానికి, పెరుగు, నెయ్యి, పాలు, సిద్ధార్థము, పసుపు, తులసి, అద్దము, పుష్పము, బిల్వపత్రము, సువాసిని, వీటిని చూసి నమస్కారం చేసినట్టు. అది పిల్లలు బయటికెడుతున్నప్పుడు చెప్పవలసినటువంటి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. నేను మీకు ఒక్కటే చెప్తానండి, మీ పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు, నేను ఇది చెప్పేటప్పుడు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ ప్రయోజనం అందాలని చెప్తున్నాను. ఇవాళ రేపు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఎన్ని ఆశలు పెట్టుకు చదివిస్తున్నా, మీరు ఎంత ద్రవ్యాన్ని కష్టపడి చెమటోడ్చి వినియోగించినా, నాకు తెలుసు ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ సుఖాలన్నీ కూడా త్యాగం చేసేసి పిల్లల్ని చదివిస్తున్నా, బయటికి వెళితే పిల్లల కంటికి కనపడకూడనివన్నీ కనపడుతున్నాయి. టీవీల్లో తల్లిదండ్రులు పడుకున్న తరువాత కనిపించేవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి కనపడుతున్నాయి. నేరాలు, ఘోరాలు, సీరియల్స్ చీకటి పడ్డాకే చూపిస్తున్నారు. అవి పిల్లల మనసుల మీద ఎంత ప్రమాదకరమైన పోకడతో ఉంటాయి. దొరికేటటువంటి సాహిత్యం అటువంటిది దొరుకుతోంది, స్నేహితులు అటువంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఒక మోటార్ సైకిల్ ఎక్కితే 80 కిలోమీటర్ల తక్కువ వేగంతో ఎవ్వడు నడపడవు. రోడ్డు మీద పిల్లాడు వెడుతుంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోతుందో తెలియదు. మానసికంగా, శారీరకంగా ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇవాల్టి సమాజాన్ని తయారు చేసేశారు. ఏ వీధిలో చూసినా, ఏ వాడలో చూసినా, గుడి లేదు, గోపురం లేదు, బడి లేదు, ఎవడిని వాడు బాహ్య స్మృతిని మరిచిపోవడానికి వీలైనటువంటి ఉన్మాదక పదార్థాలు స్వేచ్ఛగా బియ్యం కన్నా బాగా దొరుకుతున్నాయి. ఇంత ప్రమాదకరంగా ఉంటే ఒక ఆడపిల్ల అందంగా పుట్టడమే శాపమైపోయినటువంటి రోజులు. మన కడుపున పుట్టిన పిల్లకి మనం కన్యాదానం చేసుకోవాలని కోరుకున్నా
అలా కన్యాదానం చేసేటటువంటి అదృష్టం మిగులుతుందో మిగలదో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నటువంటి రోజులు, ఇంత అభద్రతతో కూడిన రోజులలో మన బిడ్డల్ని కాపాడగలిగినదంటూ ఉంటే అమ్మవారు ఒక్కతే ఆ పరాశక్తి. కాబట్టి మనం నమ్ముకున్న పరాశక్తిని మనం ఆరాధన చేద్దాం. నేను ఇవాళ ఏదో వేలంబరం కోసం ఇవి తీసుకొచ్చాననుకోకండి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ అన్న నామానికి అర్థం అదైతే నేను ఒక్క వాక్యం చెప్పి వదిలిపెట్టేయచ్చు. ఇలాంటి స్తోత్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి స్తోత్రాలు మీరు చదువుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది అని నేను వదిలిపెట్టేయచ్చు. కానీ నేను అలా ఎందుకు చెయ్యలేదు అంటే, దేవాలయ ప్రాంగణంలో ఇంత భక్తితో మీరు కూర్చుని ఒక్కసారి చెప్పినా అది మీ బిడ్డల్ని కాపాడడానికి హేతు అవుతుంది, మీ మంగళసూత్రాలు కాపాడుతుంది, అందరికీ చక్కగా మంచి బుద్ధినిస్తుంది. అందరూ బాగుండడం కోసం కదా నన్ను ఇంత పెద్ద పీట మీద కూర్చోబెట్టి కింద కూర్చుని వింటున్నారు. నేను అలా చెప్పడం ఏమి మర్యాద? అందుకని నేను వాళ్లతో చెప్పించాలని చెప్పించాను. ధ్యానంలో ఒక్కసారి అమ్మవారిని చూస్తే మీరు ఆ అనుగ్రహం పొందాలని, అదే సమయంలో మీరు లేవకుండా ఇవాళ మీ ఒళ్ళోకి అమ్మవారి ప్రసాదం అందాలని, ఏ అరమరిక లేకుండా మీ దగ్గరికే ఇవాళ ప్రసాదం అందేటట్టుగా చేశాం. దాన్ని చక్కగా వేరొక సువాసిని వచ్చి పూజ చేసుకునేటట్టుగా మీరు చక్కగా ఆ ఏర్పాటు చూడండి. మనందరం కలిసి అమ్మవారిని సేవించుకుందాం. ఒకనాడు పరమాచార్యుల వారు దేశాన్ని ఎంత భక్తి మార్గంలోకి దిద్దారో, మనందరం ఆ పరమాచార్యుల వారి పాదాలు నమ్ముకుని, ఆ జగన్మాత పాదాలు నమ్ముకుని అటువంటి సౌభాగ్యమును మనమందరము పొందెదముగాక. రేపు వేరొక నామాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను.